మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయము 4వ రోజు పారాయణము ఆదివారము. నిజంగా ఈ జీవుడు త్రిగుణాలకు అనగా సత్వరజస్తమో గుణాలకు అతీతుడు. కాని మాయచే కప్పబడి వాని నైజమగు సచ్చిదానందాన్ని మరిచిపోతూ తాను శరీరమే అనుకుంటున్నాడు. అట్టి భావనతో తానే చేయువాడు, తానే అనుభవించువాడు అని అనుకునుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తిని కాంచలేకున్నాడు. విమోచనమునకు మార్గం ఒక్కటే ఉన్నది, అది సద్గురుని పాదములయందు ప్రేమతో కూడిన భక్తి. గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపజేసి వారిని తన నైజంలోకి మార్చేవాడు. ఇంతకు పూర్వము చెప్పిన కారణములచే మనము సాయిని భగవంతుని అవతారంగా ఎన్నుకున్నాం. కాని వారెల్లప్పుడూ తాము భగవంతుని సేవకుడిని మాత్రమే అని చెప్పేవారు. వారు అవతార పురుషులైనప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తించవలెనో చూపేవారు. ఆయా వర్ణాశ్రమములకు విధింపబడిన కర్మల నెట్లు నెరవేర్చవలెనో తెలిపేవారు. ఇతరులతో ఏ విషయములోనూ పోటీ పడేవారు కారు. తన కొరకు ఏదైనా చేయుమని ఇతరులను కోరేవారు కారు. సమస్త చేతనా చేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితము కదా. ఎవరిని నిరాదరించుటగాని అవమానించుటగాని వారు ఎరుగరు. సమస్త జీవులలో వారు నారాయణుని గాంచేవారు. నేను భగవంతుడను అని వారెన్నడూ అనలేదు. భగవంతునికి విధేయ సేవకుడునని మాత్రమే చెప్పేవారు. భగవంతుని ఎల్లప్పుడూ తలుచువారు. ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అని అనేవారు. మేమితర యోగుల నెరుగము. వారెట్లు ప్రవర్తింతురో, ఏమి చేసెదరో, ఎట్లు తినిదరో తెలియదు. భగవత్ కటాక్షముచే వారు అవతరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచన కలగజేసెదరని మాత్రమే ఎరుగుదుము. మన పుణ్యమేమైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలం కలుగుతుంది, లేకపోతే అట్లు జరగదు. ఇక ఈ అధ్యాయములోని ముఖ్య కథలను విందాం. ఒకనాడు యోగాభ్యాసము చేయు సాధకుడొకడు నానాసాహెబ్ చందోర్కర్తో కలిసి సిరిడీకి వచ్చాడు. అతడు యోగశాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివాడు. తుదకు పతంజలి యోగ సూత్రాలు కూడా చదివాడు. కాని అనుభవమేమీయూ లేకున్నది. అతడు మనస్సును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెంసేపైనా కూడా ఉండలేడు. సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండుట నేర్పెదరని అతడు అనుకున్నాడు. ఈ లక్ష్యంతో అతడు సిరిడీకి వచ్చాడు. మసీదుకు పోయి చూసేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తింటున్నారు. దీనిని చూడగానే అతని మనస్సున ఒక ఆలోచన మెదిలింది. రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములు నెట్లు తీర్చగలడు, నన్నెట్లు ఉద్ధరించగలడు అనుకున్నాడు. సాయిబాబా అతని మనస్సున మెదిలిన ఆలోచనను గ్రహించి నానాసాహెబ్ చందోర్కర్తో ఇట్లన్నారు, నానా, ఎవరికైతే ఉల్లిపాయను జీర్ణించుకుని శక్తి కలదో వారే దానిని తినవలెను. ఇది విని యోగి ఆశ్చర్యపోయాడు. వెంటనే బాబా పాదాలపై పడి సర్వస్య శరణాగతి చేశాడు. స్వచ్ఛమైన మనస్సుతో తన కష్టాలను తెలిపి ప్రత్యుత్తరములు పొందాడు. ఇట్లు సంతృప్తి చెంది ఆనందించిన వాడై బాబా ఊదీ ప్రసాదంతో ఆశీర్వాదములతో సిరిడీ విడిచాడు. ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంతు జీవుని పంజరంలో ఉన్న రామచిలకతో సరిపోల్చవచ్చు అన్నారు. రెండూ బంధించబడే ఉంటాయి, ఒకటి శరీరంలో, రెండవది పంజరంలో. రెండూ తమ ప్రస్తుత స్థితియే బాగున్నది అనుకుంటూ ఉంటాయి.
సహాయకుడు వచ్చి వాటిని బంధముల నుండి తప్పించగానే వాటికి నిజం తెలుస్తుంది. భగవత్ కటాక్షము చే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులు చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోతుంది. అప్పుడే గతించిన జీవితము కంటే రానున్నది గొప్పది అని గ్రహిస్తారు. గత అధ్యాయాలలో మిరీకర్కు రానున్న అపాయమును కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ విన్నాం. అంతకంటే ఘనమైన కథను ఇక్కడ విందాం. ఒకనాడు శ్యామాను విషసర్పం కరిచింది. అతని చిటికిన వ్రేలుపై పాము కాటు పడడం చేత మెల్లగా శరీరంలోకి విషము వ్యాపించమొదలయ్యింది. శ్యామ తాను మరణిస్తాను అని అనుకున్నాడు. స్నేహితులు అతన్ని విఠోబాగుడికి తీసుకుని పోవడానికి నిశ్చయించారు. పాము కాట్లు అచ్చట బాగయ్యేవి. కాని శ్యామ తన విఠోబాయగు బాబా వద్దకు పరిగెత్తాడు. బాబా అతనిని చూడగానే కోపంతో వానిని తిట్టడం ఆరంభించాడు. ఓరి పిరికి పురోహితుడా, పైకెక్కవద్దు, ఎక్కితి ఓ ఏమగునో చూడు అని బెదిరిస్తూ తరువాత ఇట్లు గర్జించారు. ఓ వెడలి పొమ్ము, దిగువకు పొమ్ము. బాబా ఇట్లు కోపించడం చూచి శ్యామ మిక్కిలి ఆశ్చర్యపోయాడు, నిరాశ చెందాడు. అతడు మసీదును తన ఇల్లుగా, బాబా తన ఆశ్రయముగా భావించేవాడు. బాబా తననట్లు కసిరి తరిమి వేసినచో తానెక్కడికి పోగలడు? అతడు ప్రాణమందు ఆశ వదులుకున్నాడు. కొంచెం సేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరకు పోయి కూర్చుని ఇట్లన్నాడు, భయపడవద్దు, ఏమాత్రమూ చింతించకు. ఈ దయామయుడైన ఫకీరు నిన్ను తప్పక రక్షిస్తాడు. ఇంటికి పోయి ఊరకే కూర్చో, బయటకి పోవద్దు. నా యందు విశ్వాసముంచు, భయపడకు, ఆందోళన పడవద్దు అని శ్యామను ఇంటికి పంపించారు. వెంటనే బాబా తాత్యాపాటిల్ను, కాకాసాహెబ్ దీక్షితును అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు గృహములోనే తిరగవచ్చునని, కాని నిద్రపోకూడదని, ఈ సలహా ప్రకారం నడుచుకోమని చెప్పి పంపారు. కొద్ది గంటలలోనే శ్యామ బాగుపడ్డాడు. ఈ పట్టున జ్ఞాపకు ముంచుకోవలసిన విషయం ఏమనగా, బాబా పలికిన 5 అక్షరాల మంత్రం పో వెడలి పొమ్ము, క్రిందికి పొమ్ము అన్న మాటలు శ్యామను ఉద్దేశించినవి కాక విషాన్ని ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదని, అది శరీరమంతా వ్యాపించరాదని బాబా ఆజ్ఞాపించారు. మంత్రశాస్త్రాలలో ఆరితేరిన మిగిలిన వారి వలె వారు ఏ మంత్రాన్ని ఉపయోగించలేదు. మంత్ర బియ్యం గాని తీర్థము గాని ఉపయోగించలేదు. శ్యామ జీవితాన్ని రక్షించుటలో వారి పలుకులే అత్యంత శక్తివంతమైనవి. ఎవరైనా ఈ కథ గాని ఇతర కథలు గాని వినినచో బాబా పాదాలయందు స్థిరమైన నమ్మకం కలుగుతుంది. మాయ అనే మహాసముద్రాన్ని దాటుటకు బాబా పాదాలను హృదయంలో ధ్యానించండి. ఒకప్పుడు శిరిడీలో కలరా భయంకరంగా చెలరేగింది. గ్రామవాసులు మిక్కిలి భయపడ్డారు. వారు ఇతరులతో రాకపోకలు మానివేశారు. గ్రామసభలో పంచాయతీ వారు సభ చేసి 2 అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించడానికి ప్రయత్నించారు. అవి ఏమిటనగా, 1, కట్టెల బండ్లను గ్రామంలోకి రానియ్యకూడదు. 2, మేకను గ్రామంలో కోయకూడదు. ఎవరైనా ఈ తీర్మానాన్ని ధిక్కరించినచో వారికి జరిమానా వేయాలి అని తీర్మానించారు. బాబాకు ఇదంతా వట్టి చాదస్తము అని తెలుసు. కాబట్టి బాబా ఆ చట్టాలను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో ఒక కట్టెల బండి ఊరిలోకి ప్రవేశిస్తోంది. ఊరిలో కట్టెలకు కరువుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కట్టెల బండిని తరిమివేయడానికి ప్రయత్నిస్తున్నారు. బాబా సంగతి తెలుసుకుని అచ్చటకు వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుని పొమ్మని ఉత్తరవిచ్చారు. బాబా చర్యకు వ్యతిరేకంగా చెప్పడానికి ఎవరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉన్నాయి కనుక బాబా కట్టెలు కొన్నారు. నిత్యాగ్నిహోత్రి వలే బాబా తన జీవితమంతయు దునిని వెలిగించే ఉండేవారు. అందులకై వారికి కట్టెలు అవసరం కనుక వాటిని నిల్వ చేసేవారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడూ తెరిచి ఉండేది. ఎవరైనా పోవచ్చును. దానికి తాళము గాని చెవి గాని లేదు. కొందరు
తమ ఉపయోగం కొరకు కొన్ని కట్టెలను తీసుకుని పోయేవారు. అందుకు బాబా ఎన్నడూ ఏమీ పలుకలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడే ఆవరించి ఉండుటచే వారికి ఎవరి యందు శత్రుత్వం లేదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండుటకై ఇట్లు చేసేవారు. రెండవ కలరా నిబంధనను బాబా ఎట్లు ధిక్కరించారో చూద్దాం. నిబంధనలు అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తీసుకువచ్చారు. ఆ ముసలి మేక దుర్బలంగా చావుకు సిద్ధంగా ఉంది. ఆ సమయంలో మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ ఉరఫ్ బడే బాబా అచ్చటనే ఉన్నారు. సాయిబాబా ఆ మేకను ఒక కత్తివ్రేడుతో నరకమని బడే బాబాను ఆజ్ఞాపించారు. ఈ బడే బాబా యందు సాయిబాబాకు చాలా గౌరవం. ఆయనను ఎల్లప్పుడూ సాయిబాబా తన కుడివైపు కూర్చునబెట్టుకునేవారు. చిలుం పీల్చేటప్పుడు బడే బాబా పీల్చిన తర్వాతే సాయిబాబా పీల్చి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాదరంగా బడే బాబాను పిలిచి ఎడమ పక్కన కూర్చునబెట్టుకుని పిమ్మట భోజనం ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకము నుంచి ఆయనకు ప్రతిదినం 50 రూపాయలు ఇచ్చేవారు. బడే బాబా వెళ్ళేటప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించి సాగనంపేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధము. సాయిబాబా వారిని మేకను నరకమని చెప్పగా అనవసరంగా దాన్ని ఎందుకు చంపాలి అని బడే బాబా నిరాకరించారు. అప్పుడు సాయిబాబా శ్యామాను ఆ పని చేయమన్నారు. అతడు రాధాకృష్ణమాయి వద్దకు పోయి కత్తిని తెచ్చి బాబా ముందు పెట్టాడు. ఎందుకు కత్తిని తెప్పించారో తెలుసుకుని పిమ్మట రాధాకృష్ణమాయి దానిని తిరిగి తెప్పించుకున్నది. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామా పోయాడు కానీ తిరిగి రాలేదు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత వంతు వచ్చింది. వారు మేలిమి బంగారమే కానీ దానిని కూడా పరీక్షించాలి కదా. ఒక కత్తి తెచ్చి నరకమని బాబా ఆజ్ఞాపించారు. అతడు సాటేవాడాకు పోయి కత్తి తెచ్చాడు. ఆ సద్బ్రాహ్మణుడు నిస్సందేహంగా బాబా ఉత్తరవు కాగానే దాని నరుకుటకు సిద్ధంగా ఉన్నాడు. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనునది ఎరుగరు. ఇతర జీవులను హింసించే పనులు చేయుటకు ఇష్టం లేకపోయినా మేకను నరుకుటకు సిద్ధుడయ్యాడు. బడే బాబాను మహమ్మదీయుడే ఇష్టపడనప్పుడు ఈ బ్రాహ్మణుడెందుకు సిద్ధపడుతున్నాడని అందరూ ఆశ్చర్యపోయారు. అతడు తన ధోవతిని ఎత్తి బిగించి పట్టుకున్నాడు. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురుచూస్తున్నాడు. బాబా, ఏమి ఆలోచిస్తున్నావు, నరుకు అన్నారు. అతని చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగు అన్నారు. ఎంతటి కఠినాత్ముడవు, బ్రాహ్మణవై మేకను చంపెదవా అన్నారు. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని క్రింద పెట్టి బాబాకు నమస్కరించి ఇట్లన్నారు. మీ అమృతము వంటి పలుకే మాకు చట్టము. మాకింకొక చట్టమేమీ తెలియదు. మిమ్ము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకుంటాం. మీ రూపమును ధ్యానించుచు రాత్రింబగళ్ళు మీ ఆజ్ఞలు పాటిస్తాం. అది ఉచితమా కాదా అన్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరి అయినది కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాలా పాటించుటయే మా విధి, మా ధర్మము అన్నారు. బాబా చిరునవ్వుతో ఆ మేకను తానే చంపుతానని చెప్పారు. మేకను తకియా అనే చోట చంపుటకు నిశ్చయించారు. ఇది ఫకీరులు కూర్చున్న స్థలము. అచ్చటికి దానిని తీసుకుని పోవునప్పుడు మార్గమధ్యమున అది ప్రాణాలు విడిచింది. శిష్యులు ఎన్ని రకాలో చెప్పుచూ ఈ అధ్యాయాన్ని హేమడ్ పంత్ ముగించారు. శిష్యులు 3 రకాలు. ఒకరు ఉత్తములు, 2 మధ్యములు, 3 సాధారణులు. గురువులకేమి కావలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక ముందే దానిని నెరవేర్చువారు ఉత్తమ శిష్యులు. గురుని ఆజ్ఞానుసారం ఆలస్యం చేయకుండా అక్షరాలా నెరవేర్చువారు మధ్యములు. 3వ రకం వారు అడుగడుగునకు తప్పులు చేయుచు గురువు ఆజ్ఞను వాయిదా వేస్తారు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండాలి. తోడుగా బుద్ధి కుశలత ఉండాలి, ఓరిమి ఉండాలి. అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించుటగాని హఠయోగము గాని ఇతర కఠినమైన సాధనములన్నీ అనవసరం. పైన చెప్పిన గుణములు అలవరుచుకున్నచో వారు ఉత్తరోత్తర ఉపదేశాలకు అర్హులవుతారు.
అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందుటకై ఆధ్యాత్మిక మార్గాన్ని నడిపిస్తారు. వచ్చే అధ్యాయాలలో బాబా యొక్క హాస్యము, చమత్కారాల గురించి చెప్పుకుందాం. శ్రీ సాయినాథాయ నమః. 23వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 24వ అధ్యాయము. సాయిబాబాను పూజించుటచే ఇహపర సౌఖ్యములు రెంటిని పొందవచ్చు. మన మూల ప్రకృతి యందు పాతుకొని శాంతి సౌఖ్యాలను పొందెదము. కాబట్టి ఎవరైతే తమ క్షేమాన్ని కోరెదరో వారు గౌరవంతో సాయిబాబా లీలలు వినాలి, మననం చేయాలి. దీనిని నెరవేర్చినచో వారు సులభంగా జీవిత ప్రమావధిని పొందుతారు, తుదకు మోక్షానందాన్ని సాధిస్తారు. సాధారణముగా అందరూ హాస్యము, చమత్కార భాషణమన్న ఇష్టపడతారు, కానీ తాము హాస్యాస్పదులగుటకు ఇష్టపడరు. కాని బాబా చమత్కార మార్గం వేరు. అది అభినయంతో కూడినప్పుడు చాలా సంతోషదాయకంగా, నీతిదాయకంగా ఉండేది. కావున ప్రజలు తాము వెక్కిరింత పాలైనప్పటికీ అంతగా బాధపడేవారు కారు. హేమాడ్ పంతు తన విషయాన్నే ఈ క్రింద తెలుపుతున్నాడు. సిరిడీలో ఆదివారం నాడు సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు వచ్చి వీధులలో దుకాణాలు వేసుకుని వారి సరుకులు అమ్ముకునేవారు. ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకు మసీదు నిండిపోయేది. ముఖ్యంగా ఆదివారం నాడు క్రిక్కిరిసిపోయేది. ఒక ఆదివారం నాడు హేమాడ్ పంతు సాయిబాబా ముందు కూర్చుని బాబా పాదాలు ఒత్తుతూ మనస్సునందు సాయి జపాన్ని చేస్తున్నారు. బాబా ఎడమవైపు శ్యామ, కుడివైపు వామన్రావు ఉన్నారు. శ్రీమాన్ బూటి, కాకాసాహెబ్ దీక్షిత్ మొదలగు వారు కూడా అక్కడే ఉన్నారు. శ్యామ నవ్వుతూ అన్నాసాహెబ్తో, నీ కోటుకు శనగగింజలు అంటుకున్నవి చూడు అన్నారు. అట్లనుచు హేమాడ్ పంతు చొక్కా చేతులను తట్టగా శనగగింజలు జలజలా నేల మీదకి రాలాయి. హేమాడ్ పంతు తన చొక్కా ఎడమ చేతి ముందు భాగాన్ని సాచాడు. అందరికీ ఆశ్చర్యం కలుగునట్లు కొన్ని శనగగింజలు క్రిందకి దొర్లాయి. అక్కడున్న వారందరూ వాటిని ఏరారు. ఈ సంఘటన హాస్యానికి తావిచ్చింది. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఎవరికి తోచినట్లు వారు శనగలు చొక్కా చేతిలో ఎట్లు ప్రవేశించెనో ఊహించసాగారు. శనగలు చొక్కాలో ఎట్లు దూరి అచ్చట నిలవగలిగినవో హేమాడ్ పంతు కూడా గ్రహించలేకపోయాడు. ఎవరికీ సరి అయిన సమాధానం తోచలేదు. అందరూ ఈ అద్భుతానికి ఆశ్చర్యపడుతుండగా బాబా ఇట్లన్నారు, ఈ అన్నాసాహెబ్కు తానొక్కడే తిను దుర్గుణం కలదు. ఈనాడు సంత రోజు, శనగలు తినుచూ ఇక్కడికి వచ్చినాడు. ఇతని నైజం నాకు తెలుసు. ఈ శనగలే దానికి నిదర్శనం. ఈ విషయంలో ఆశ్చర్యమేమున్నది అన్నారు. హేమాడ్ పంతు, బాబా నేనెప్పుడూ ఒంటరిగా తిని ఎరుగను. అయితే ఈ దుర్గుణాన్ని నాపైన ఎందుకు మోపుతున్నారు? ఈనాటికి నేను సిరిడీలో సంత చూసి ఎరుగను. ఈ దినం కూడా నేను సంతకు పోలేదు. అట్లయినా నేను శనగలను ఎట్లు కొన్నాను? నేను కొననప్పుడు నేనెట్లు తింటాను? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేనిప్పుడు ఏమీ తిని ఎరుగను. ఆ మాటలు వినగానే బాబా, అవును అది నిజమే, దగ్గరున్నవారికిచ్చెదవు. ఎవరును దగ్గర లేనప్పుడు నీవు గాని నేను గాని ఏమి చేయగలము? కాని నీవు తినుటకు ముందు నన్ను స్మరిస్తున్నావా? నేనెల్లప్పుడూ నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకర్పిస్తున్నావా అన్నారు. ఈ సంఘటనలో బాబా ఏమి చెప్పిరో జాగ్రత్తగా గమనిద్దాం. పంచేంద్రియముల కంటే ముందే మనస్సు విషయానందాన్ని అనుభవిస్తుంది. కనుక మొదటే భగవంతుని స్మరించాలి. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధంగా భగవంతునికి అర్పితమవుతుంది. విషయములను విడిచి పంచేంద్రియములు ఉండలేవు. కనుక ఆ విషయములను మొదట గురువుకు అర్పించినచో వాటి యందు అభిమానం సహజంగా అదృశ్యమైపోతుంది. ఈ విధంగా కామము, క్రోధము, లోభము మొదలగు వాని గూర్చిన వృత్తులన్నింటినీ మొట్టమొదట గురువుకు అర్పించాలి. ఈ అభ్యాసాన్ని ఆచరించినచో దేవుడు ఆలోచనలన్నింటినీ నిర్మూలిస్తాడు. విషయములు అనుభవించు ముందు
బాబా మన చెంతనే ఉన్నట్లు భావిస్తే ఆ వస్తువును అనుభవించవచ్చా లేదా అనే ప్రశ్న ఏర్పడుతుంది. ఏది అనుభవించుటకు తగదో దానిని విడిచిపెడతాం. ఈ విధంగా మన దుర్గుణాలన్నీ నిష్క్రమిస్తాయి, మన శీలం చక్కబడుతుంది, గురువు యందు ప్రేమ వృద్ధి పొందుతుంది, శుద్ధ జ్ఞానం మొలకెత్తుతుంది. ఈ జ్ఞానం వృద్ధి పొందినప్పుడు దేహబుద్ధి నశించి బుద్ధి చైతన్యగణమున లీనమవుతుంది. అప్పుడే మనకు ఆనందం, సంతృప్తి కలుగుతుంది. గురువునకు దేవునకు ఎవరు భేదాన్ని పాటిస్తారో వారు దేవుణ్ణి ఎచ్చటా చూడలేరు. భేదాలన్నింటినీ ప్రక్కకు త్రోసి గురువుని దేవుని ఒకటిగా భావించాలి. ఈ ప్రకారంగా గురుని సేవించినచో భగవంతుడు నిశ్చయంగా ప్రీతి చెందుతాడు. మన మనస్సులను స్వచ్ఛం చేసి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాడు. క్లుప్తంగా చెప్పేదేమిటనగా, మనము గురుని స్మరించనిదే ఏ వస్తువునైనా పంచేంద్రియములతో అనుభవించకూడదు. మనస్సును ఈ విధంగా శిక్షించినచో మనం ఎల్లప్పుడూ బాబాను జ్ఞాపకం ఉంచుకోవచ్చు. మనకు బాబా ధ్యానం ఎన్నో రెట్లు వృద్ధి పొందుతుంది. బాబా సగుణ స్వరూపము మన కళ్ళ ముందు నిలబడుతుంది. అప్పుడు భక్తి, వైరాగ్యము, మోక్షము మన వశమవుతాయి. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే నిలుపగలమో అప్పుడే మనం ఆకలిని, పిపాసను, సంసారాన్ని మరుస్తాము. ప్రపంచ సుఖములందు గల అభిలాష నచించి మన మనస్సులు శాంతిని, ఆనందాన్ని పొందుతాయి. పై కథ చెప్పుచున్నప్పుడే హేమాడ్ పంతుకు సుధాముని కథ కూడా జ్ఞాపకం వచ్చింది. అందులో కూడా ఇదే నీతి ఉన్నది కనుక దానినిక్కడ చెప్పుకుందాం. శ్రీకృష్ణుడు, అతని అన్న బలరాముడు, మరి ఒక సహపాటి సుధాముడను వాడు వారి గురువగు సాందీపని మహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తుండేవారు. ఒకనాడు శ్రీకృష్ణ బలరాములను అడవికి పోయి కట్టెలు తీసుకుని రమ్మని గురువు పంపారు. సాందీపని మహర్షి యొక్క భార్య సుధాముని కూడా అదే పని మీద పంపుతూ ముగ్గురి కొరకు శనగలిచ్చి పంపింది. శ్రీకృష్ణుడు సుధాముని అడవిలో కలిసి, దాదా నీళ్లు కావలను, నాకు దాహం వేయుచున్నది అని అడిగాడు. కాని సుధాముడు ఉత్త కడుపుతో నీరు త్రాగకూడదు, కనుక కొంత తడువాగుట మంచిది అన్నాడు. కాని తన వద్ద శనగలున్నవని, కొంచెం తినుమని అనలేదు. శ్రీకృష్ణుడు అలిసి ఉండుటచే సుధాముని తొడపై తల ఉంచి గుర్రు పెట్టుచూ నిద్రపోయాడు. ఇది కనిపెట్టిన సుధాముడు తన జేబులోని శనగలు తీసి తినుట ప్రారంభించాడు. హఠాత్తుగా శ్రీకృష్ణుడు మెలకు వచ్చి ఇట్లన్నాడు, అన్నా ఏమి తినుచుంటివి, ఎక్కడ నుంచి ఈ శబ్దం వస్తున్నది అనగా సుధాముడు ఉలిక్కిపడి, తినుటకేమున్నది, నేను చలితో వణుకుచున్నాను, నా పండ్లు కటకటమనుచున్నవి, విష్ణు సహస్రనామాన్ని కూడా సరిగ్గా ఉచ్చరించలేకున్నాను అన్నాడు. అది విని సర్వజ్ఞుడైన శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, నేనొక స్వప్నాన్ని కన్నాను. అందులో ఒకడు ఇంకొకరి వస్తువులు తినుచున్నాడు. ఏము తినుచుంటివి అని అడగగా, ఏమున్నది తినుటకు మన్నా అన్నాడు. అనగా తినుటకు ఏమీ లేదని భావం. రెండోవాడు తథాస్తు అన్నాడు, అన్నా ఇది ఒక స్వప్నము, నాకివ్వకుండా నీవేమీ తినవని నాకు తెలుసు. స్వప్న ప్రభావంచే నువ్వేమి తినుచున్నావని అడిగాను అన్నాడు. శ్రీకృష్ణుడు సర్వజ్ఞుడని గాని అతని లీలలు గాని తెలిసి ఉన్నచో సుధాముడు అట్లు చేసి ఉండడు. కాబట్టి అతడు చేసిన దానిని తానే అనుభవించవలసి వచ్చింది. శ్రీకృష్ణుని ప్రియ స్నేహితుడైనప్పటికీ అతడు ఉత్తరకాలమంతా గర్భదారిద్రముచే బాధపడ్డాడు. కొన్నాళ్లకు అతని భార్య కష్టం చేసి సంపాదించి ఇచ్చి పంపిన పిడికెడు అటుకులు సమర్పించగానే శ్రీకృష్ణుడు సంతోషించి ఒక బంగారు పట్టణాన్ని అనుభవించడానికిచ్చాడు. ఎవరికైతే దగ్గరున్న వారికి ఇయ్యకుండా తినే అలవాటుంటుందో వారు దీనిని జ్ఞాపకం ఉంచుకోవాలి. శృతి కూడా దీనినే నొక్కి చెప్పుచున్నది. ఏదైనా ముందుగా భగవంతునికి అర్పించి ఆ భుక్తశేషాన్ని మనం అనుభవించాలి. బాబా కూడా దీనినే హాస్యరూపంగా యుక్తిగా బోధించారు. హేమాడ్ పంతు ఇచ్చట ఇంకొక హాస్య సంఘటనను, అందులో బాబా చేసిన మధ్యవర్తిత్వాన్ని వర్ణించాడు. అన్నా చించణీకర్ అనే ఒక ముసలి భక్తుడున్నాడు. అతడు సరళుడు, మోటువాడు, ముక్కుసూటిగా మాట్లాడేవాడు.
ఎవరిని లక్ష్య పెట్టేవాడు కాదు. ఉన్నదున్నట్లు చెప్పేవాడు, ఎప్పుడుదప్పుడే తేల్చేవాడు. బయటికి కఠినుడి వలె, హఠము చేయువాని వలె కనిపించినా అతను చాలా మంచి హృదయం కలవాడు, నక్కజిత్తులవాడు కాడు. అందుకే బాబా వాణిని ప్రేమించేవాడు. అందరూ సేవ చేయనట్లే ఇతడు కూడా మధ్యాహ్నం బాబా ఎడమ చేతిని తోముచున్నాడు. కుడివైపున ఒక ముసలి వితంతువు వేణుబాయి అనునామే ఉన్నది. ఆమెను బాబా అమ్మా అని పిలిచెడేవారు. ఇతరులు మావిసీబాయి అని పిలిచేవారు. ఆమె కూడా బాబాను సేవిస్తున్నది. ఆమెది స్వచ్ఛమైన హృదయము. ఆమె బాబా నడుమును, మొలను, వీపును తన రెండు చేతి వేళ్లు అల్లి దానితో నొక్కుతున్నది. ఆమె దీనిని అతి తీవ్రంగా చేస్తుండగా బాబా వీపు, కడుపు కలిసిపోయినట్లుగా కనిపిస్తున్నది. ఒకవైపు అన్నా బాబా చేతిని తోముచుండగా మావిషీబాయి బాబా వీపును మర్దించుతున్నది. ఆ సందర్భంలో ఒకసారి ఆమె ముఖము అన్నా ముఖానికి దగ్గరగా పోయింది. హాస్యమాడు నైజము గలదగుడచే ఆమె, ఓహో, అన్నా చెడ్డవాడు, నన్ను ముద్దు పెట్టుకునుటకు ప్రయత్నిస్తున్నాడు, ఇంత ముసలివాడైనప్పటికీ నన్ను ముద్దు పెట్టుకునుటకు సిగ్గులేదా అన్నది. అన్నాకు కోపం వచ్చింది. చొక్కా చేతులు పైకెత్తి అతడిట్లన్నాడు, నేను ముసలివాడును దుర్మార్గుడును అంటున్నావు, నేను పిచ్చివాడినా నీవే కలహానికి కాలు దూవుచున్నావు అన్నాడు. అక్కడున్న వారందరూ ఈ ముసలివాండ్ర కలహానికి చూచి నవ్వుకుడుచున్నారు. బాబా ఇద్దరినీ సమానంగా ప్రేమించేవారు కనుక ఇద్దరినీ ఓదార్చవలనని తలచి ఈ క్రింది విధంగా నేర్పుతో సమాధానమిచ్చారు. బాబా ప్రేమతో, ఓ అన్నా, ఎందుకు అనవసరంగా గోల చేయుచున్నావు? తల్లిని ముద్దు పెట్టుకునినచో దానిలో అనౌచిత్యం ఏమున్నది అన్నారు. బాబా మాటలు విని ఇద్దరూ సంతృప్తి చెందారు. అందరూ సరదాగా నవ్వారు. బాబా చమత్కారానికి హృదయానందపూరితులైనారు. బాబా తన భక్తులను వారి వారి ఇష్టానుసారము సేవ చేయుటకు అనుమతిచ్చేవారు. దీనిలో ఇతరులు జోక్యము కలుగజేసుకొనుట బాబాకి ఇష్టం ఉండేది కాదు. ఒక ఉదాహరణ చూద్దాం. ఈ మావిసీబాయియే ఇంకొకప్పుడు బాబా పొత్తి కడుపును తోముచున్నది. ఆమె ప్రయోగించు బలాన్ని చూసి ఇతర భక్తులు భయపడ్డారు. వారిట్లన్నారు, అమ్మా, కొంచెం మెల్లగా తోము, బాబా కడుపులోని ప్రేవులు నరములు తెగిపోగలవు. ఇట్లనగానే బాబా వెంటనే లేచి కోపంతో సటకాను నేలపై కొట్టారు. వారి కండ్లు నిప్పు కణికల వలె ఎర్రనయ్యాయి. బాబాను చూచుటకు ఎవరికి ధైర్యం చాలలేదు. బాబా సటకా చివరను రెండు చేతులతో పట్టుకుని తన పొత్తి కడుపులో గుచ్చుకున్నాడు. ఇంకొక చివరన స్తంభానికి ఆనించాడు. సటకా అంతయో పొత్తి కడుపులో దూరినట్లు కనిపిస్తున్నది. కొద్దిసేపటిలో పొత్తి కడుపు ప్రేలిపోతుంది అనుకున్నారు. బాబా క్రమంగా స్తంభం వైపు పోతున్నారు. అందరూ భయపడ్డారు. ఆశ్చర్యంతో భయంతో మాట్లాడలేక మూగవాండ్ర వలె నిలిచిపోయారు. బాబా తన భక్తురాలి కొరకు ఈ కష్టాన్ని అనుభవించారు. తక్కిన భక్తులు ఆమెను బాబాకు హాని లేకుండా తోమమనిరి. మంచి ఉద్దేశంతో వారు ఈ మాటలు అన్నారు. దీనిని కూడా బాబా ఒప్పుకొనలేదు. వారి మంచి ఉద్దేశమే బాబాను కష్టంలో దించినందుకు వారందరూ బాధపడ్డారు. ఏమీ చేయలేక కనిపెట్టుకుని చూస్తున్నారు. అదృష్టవశాత్తు బాబా కోపం తగ్గింది. సటకాను విడిచి గద్దెపై కూర్చున్నారు. అప్పటి నుండి భక్తులు ఇష్టానుసారము సేవ చేయనప్పుడు ఇతరులు జోక్యము కలుగుజేసుకొనరాదన్న నీతిని నేర్చుకున్నారు. ఎవరి సేవ ఎట్టిదో బాబాకే గుర్తు. శ్రీ సాయినాథాయ నమః. 24వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం. 25వ అధ్యాయం. భగవద్ అవతారమును, పరబ్రహ్మ స్వరూపుడును, మహాయోగీశ్వరుడును, కరుణాసాగరుడును అగు శ్రీ సాయినాథునికి సాష్టాంగ నమస్కారాలను అర్చి ఈ అధ్యాయాన్ని ప్రారంభించదవుగాక. యోగి చూడామణియగు శ్రీ సాయినాథ మహారాజుకు జయమగుగాక. సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు, భక్తుల పాలిటి ఆశ్రయదాతయగు సాయికి జయమగుగాక. జీవితాశయమును పరమావధినిగాంచిన బాబాకు ప్రణామాలు. సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు.
మనకు కావలసినది వారి యందు మనఃపూర్వకమైన భక్తి. భక్తునకు స్థిరమైన నమ్మకము, పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికలన్నీ శీఘ్రంగా నెరవేరుతాయి. హేమాడ్ పంతు మనసునందు బాబా జీవిత లీలలు వ్రాయ కోరిక జనించగానే బాబా వెంటనే అతని చేత వ్రాయించారు. సంగ్రహంగా సంగతులు వ్రాసుకొనమని బాబా ఆజ్ఞ ఇచ్చిన వెంటనే హేమాడ్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి, శక్తి, ధైర్యము కలిగి దానిని ముగించారు. దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేదు, కాని బాబా దయాపూరితమగు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగాడు. ఈ విధంగా ఈ సచ్చరిత్ర సిద్ధమయ్యింది. ఇది ఒక చంద్రకాంతమణి వంటిది. దాని నుండి సాయి లీలలు అనే అమృతం స్రవిస్తోంది. దానిని శ్రోతలు మనసారా ఆస్వాదించవచ్చు. భక్తునకు సాయి అందు పరిపూర్ణమైన హృదయపూర్వకమైన భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి, అపాయముల నుండి బాబా కాపాడి రక్షిస్తారు. వారి యోగక్షేమాలు బాబా చూస్తారు. అహ్మద్ నగర్ నివాసియగు దాము అన్న కథ పైన పేర్కొనిన వాక్యానికి ఉదాహరణగా చెప్పబడింది. 6వ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భంలో దాము అన్న గురించి శ్రోతలు విన్నారు. అతడు 1897వ సంవత్సరాన శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవాన్ని ప్రారంభించినప్పుడు చిరిడీకి వెళ్ళాడు. అచ్చటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన పతాకాన్ని ఒకటి కానుకగా ఇస్తున్నాడు. అదియేగాక ఉత్సవానికి వచ్చే బీదలకు అన్నదానం చేస్తున్నాడు. ఈ దాము అన్నాకు బొంబాయిలో ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడు ప్రతిలో జిట్టి వ్యాపారం చేద్దాం, భాగస్వామిగా చేరమని దాము అన్నాను పిలిచాడు. సుమారు 2 లక్షల రూపాయల లాభం వస్తుందని కూడా వ్రాశాడు. వ్యాపారం లాభకరమైనదని, ఎంతమాత్రం ప్రమాదకరం కాదు కనుక అవకాశాన్ని పోగొట్టుకోవద్దని వ్రాశాడు. దాము అన్న ఈ బేరాన్ని చేయుటయా మానుటయా అని ఆందోళనలో పడ్డాడు. జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించుకోలేకపోయాడు. దానిని గురించి బాగుగా ఆలోచించి తాను బాబాను నమ్మిన భక్తుడు అగుటచేత శ్యామాకు ఒక జాబు వివరంగా వ్రాసి బాబాను అడిగి వారి సలహాను తెలుసుకొనమన్నాడు. ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామాకు చేరింది. శ్యామా దానిని తీసుకుని మసీదుకు వెళ్ళాడు. బాబా ముందర పెట్టాడు. బాబా కాగితం ఏమిటని అడిగారు. సమాచారం ఏమన్నారు? శ్యామా అహ్మద్ నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనుటకు వ్రాసినాడు అని చెప్పాడు. బాబా ఇట్లన్నారు. ఏమి వ్రాయుచున్నాడు? ఏమి ఎత్తు వేయుచున్నాడు? భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందక ఆకాశానికి ఎగుర ప్రయత్నించుచున్నట్లున్నది. వాని ఉత్తరము చదువుము. బాబా చెప్పినదే ఆ ఉత్తరములో గల సమాచారమని తెలిసిన శ్యామ, దేవా, నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చుని భక్తులను ఆందోళన పాలు చేసేదవు. వారు వ్యాకుల చిత్తులు అగుటచేత వారినిచ్చటకు ఈడ్చుకుని వచ్చేదవు. కొందరిని ప్రత్యక్షంగా, కొందరిని లేఖల రూపంలో తెచ్చెదవు. ఉత్తరములోని సంగతులు తెలిసి నన్నేల చదవమని బలవంతం పెట్టుచున్నారు అన్నాడు. బాబా, ఓ శ్యామ, దయచేసి చదువుము. నా నోటికి వచ్చినది నేను మాట్లాడదను. నన్ను విశ్వసించువారెవరు అన్నారు. అప్పుడు శ్యామ ఉత్తరాన్ని చదివాడు. బాబా జాగ్రత్తగా విని కనికరంతో ఇట్లన్నాడు. సేటుకు పిచ్చి ఎత్తింది. అతడి గృహమునందు ఏ లోటూ లేదని వ్రాయము. తనకున్న సగము రొట్టెతో సంతృప్తి చెందమని వ్రాయము. లక్షలార్జించుటకు ఆయాస పడవద్దని చెప్పు అనగానే శ్యామ వెంటనే జవాబు రాశాడు. దాని కొరకు ఆతృతతో దాము అన్న కనిపెట్టుకుని ఉన్నాడు. జాబు చదువుకుని అతడు తన ఆశయంతయు అడియాస అయ్యిందని బాధపడ్డాడు. కాని స్వయంగా వచ్చి మాట్లాడుటకు, ఉత్తరము రాయుటకు భేదము కలదని శ్యామ వ్రాయుటచే తానే స్వయంగా సిరిడీ వెళ్ళి బాబాతో స్వయంగా మాట్లాడాలి అనుకున్నాడు. అందుకే వెంటనే బయలుదేరి సిరిడీ చేరాడు. బాబాకు నమస్కరించాడు. బాబా పాదాలను ఉత్తుతూ కూర్చున్నాడు. అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలలేదు. బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము, బాబాకిచ్చినచో బాగుండును అనుకున్నాడు.
ఇట్లో రహస్యంగా దాము అన్న తన మనసులో అనుకుంటున్నాడు. కాని బాబాకు తెలియనిది ఏమున్నది? అరచేతినున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా బాబాకు తెలుసు. బిడ్డకు తీపి వస్తువులు కావలేను, కాని తల్లి చేదు మాత్రలిచ్చును. తీపి వస్తువులు ఆరోగ్యాన్ని చెడగొడతాయి, చేదు మాత్రలు ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తాయి. తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదు మాత్రలే ఇస్తుంది. బాబా దయగల తల్లి వంటివారు, తన భక్తుల భవిష్యత్ వర్తమానాలు లాభాలు గురించి బాగుగా తెలిసినవారు. దాము అన్న మనసును కనిపెట్టి బాబా ఇట్లన్నారు, ప్రపంచ విషయములలో తగులుకునుటకు నాకిష్టము లేదు. బాబా యొక్క అసమ్మతి గ్రహించిన దాము అన్న ఆ పనిని మానుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత దాము అన్న ధాన్యం వ్యాపారం చేయాలని తలపెట్టాడు. ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి, నీవు 5 సేర్ల చొప్పున కొని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది, కనుక ఈ వ్యాపారం కూడా మానుకోమన్నాడు. కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉన్నది. కానీ 1 మాసంలో అకాల వర్షాలు విశేషంగా కురిశాయి. ధరలు హఠాత్తుగా పడిపోయాయి. ధాన్యం నిల్వ చేసిన వారందరూ నష్టపోయారు. ఈ దురదృష్టం నుండి దాము అన్న కాపాడబడ్డాడు. ప్రతి జట్టి వ్యాపారం కూడా కూలిపోయింది. ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేశాడు. పెట్టుబడి పెట్టిన వారికి గొప్ప నష్టం వచ్చింది. బాబా తనను 2 సార్లు గొప్ప నష్టాల నుండి తప్పించాడని దాము అన్నకు అర్థమయ్యింది. బాబా ఇందు గల నమ్మకం పెరిగింది. ఆ తరువాత హేమాడ్ పంతు 1 మామిడి పండ్ల చమత్కారాన్ని ఇక్కడ వర్ణించారు. 1 నాడు 300 మామిడి పండ్ల పార్సల్ వచ్చింది. రాళే అనే మామల్తాదారు గోవా నుంచి శ్యామా పేరున ఆ పండ్లను బాబాకు పంపారు. అది తెరిచినప్పటికి పండ్లన్నీ బాగానే ఉన్నాయి. అది శ్యామా స్వాధీనంలో పెట్టారు. అందులో 4 పండ్లు మాత్రమే బాబా కుండలో పెట్టాడు. బాబా నవ్వుతూ, ఈ 4 దాము అన్నాకు, అవి ఇక్కడనే ఉండవలే అన్నారు. దాము అన్నాకు 2 భార్యలున్నారు, కానీ అతనికి సంతానం లేదు. అనేక మంది జ్యోతిష్కులను సంప్రదించాడు. అతడు కూడా జ్యోతిష్యాన్ని కొంతవరకు చదివాడు. తన జాతకంలో దుష్టగ్రహ ప్రభావం ఉండటం వల్ల అతనికి సంతానం కలిగే అవకాశం లేదనుకున్నాడు. కానీ అతనికి బాబా యందు మిక్కిలి నమ్మకం ఉన్నది. మామిడి పండ్లు అందిన 2 గంటలకు అతడు సిరిడీకి చేరి బాబాకు నమస్కరించడానికి పోగా బాబా ఇట్లన్నాడు, అందరూ మామిడి పండ్ల వైపు చూచుతున్నారు, కాని అవి దాము కొరకు ఉంచినవి, కనుక అవి దాము తిని చావవలెను అనగానే దాము ఈ మాటలు విని భయపడ్డాడు. కాని మహల్సాపతి దానినిట్లు సమర్థించాడు. చావు అనునది అహంకారమును గురించి. దానిని బాబా ముందు చంపుట 1 ఆశీర్వాదము అనగానే బాబా అతనితో ఇట్లన్నాడు, నీవు తినవద్దు, నీ చిన్న భార్యకిమ్ము. ఈ ఆమ్రలీల ఆమెకు 4 కొడుకులను 4 కుమార్తెలను ప్రసాదిస్తుంది అన్నారు. దాము ఆ ప్రకారమే చేశాడు. కొంతకాలానికి బాబా మాటలు నిజమయ్యాయి, జ్యోతిష్యుని మాటలు వ్యర్థమయ్యాయి. బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహాత్మత్యాన్ని స్థాపించుతున్నాయి. బాబా ఇట్లనేవారు, సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును, అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును. మనఃపూర్వముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును, వారి వెన్నంటి కదులును. నేను మీ వద్ద నుండనేమో అని మీరు ఆందోళన పడవద్దు. నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమమును కనుగొనుచుండును. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాపకం ఉంచుకొనండి. నాయందే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా నమ్మకం ఉంచండి. అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందెదరు. హేమాడ్ పంతు ఈ అధ్యాయమును 1 ప్రార్థనతో ముగించుచున్నాడు. ఓ సాయి సద్గురు, భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా, మీ పాదములు మేమెన్నటికీ మరవకుందుముగాక. ఈ సంసారమున చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి, ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము. మా ఇంద్రియములు విషయములపై పోనీయకుండా అడ్డుకొనుము. మా దృష్టిని లోపలికి మరల్చి ఆత్మతో ముఖాముఖి చేయుము. ఇంద్రియములు మనస్సు బయటకు పోవు నైజము నాపనంత వరకు ఆత్మ సాక్షాత్కారమునకు అవకాశము లేదు. అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు గాని ఉపయోగపడరు.
నీవే మాకు ఆనందాన్ని మోక్షాన్ని కలుగజేయువాడవు. వివాదములందు దుర్మార్గపు పనులందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము. నీ నామస్మరణ చేయుటకు జిహ్వ ఉత్సహించుగాక. మా ఆలోచనలను అవి మంచివేయుగుగాక, చెడ్డవేయుగుగాక తరిమివేయము. మా గృహములను శరీరమును మరుచునట్టు చేయము. మా అహంకారాన్ని నిర్మూలించుము. నీ నామమే ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకునేటట్లు చేయము. తక్కిన వస్తువులన్నింటినీ మరుచునట్లు చేయము. మనశ్చాంచల్యాన్ని తీసివేయము. దానిని స్థిరంగా ప్రశాంతంగా నుంచుము. నీవు మమ్ములను గట్టిగా పట్టించినచో ఆ అజ్ఞానందకారం నిష్క్రమిస్తుంది. మీ జ్ఞాన ప్రకాశమునందు మేము సంతోషంగా జీవిస్తాం. మమ్ములను నిద్ర నుండి లేపుము. మీ లీలామృతమును త్రాగు భాగ్యము మీ కటాక్షము చేత గత జన్మలలో మేము చేసిన పుణ్యం వలన కలిగింది. దాము అన్న ఇచ్చిన వాంగ్మూలము ఈ సందర్భాన గమనించదగింది. ఒకనాడు అనేక మందితో కలిసి దాము అన్న కూడా బాబా పాదాల వద్ద కూర్చుని ఉన్నాడు. వాని మనస్సులో రెండు సందేహాలు కలిగాయి. ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబిచ్చారు. ఆ సందేహం ఏమిటనగా, సాయిబాబా వద్ద నావలే అనేక మంది గుమికూడుచున్నారు, వారి సేవ చేయుచున్నారు, వారందరూ బాబా వలన మేలు పొందెదరా? దీనికి బాబా ఇట్లు జవాబిచ్చారు. మామిడి చెట్ల వైపు పూత పూసినప్పుడు చూడుము, పువ్వులన్నీయు పండ్లు అయినచో ఎంత మంచి పంట అగును. కాని అట్లు జరుగుతుందా? పువ్వుగానే చాలా మట్టుకు రాలిపోతాయి, గాలికి కొన్ని పిందెలు రాలిపోతాయి, కొన్ని మాత్రమే మిగులుతాయి. రెండవది దాము అన్నా గురించి అడిగినది. బాబా భౌతిక శరీరము విడిచిన పిమ్మట నా జీవితం అనే ఓడ నెట్లు నడపగలను, అది ఎటో కొట్టుకుని పోవును కదా, అయినచో నా గతి ఏమిటి అని అనుకోగానే బాబా ఇట్లు జవాబు చెప్పాడు. ఎక్కడనైనను నెప్పుడునైనను నా గురించి చింతించినచో నేనక్కడనే ఉండెదను. 1918 ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నేటికి నెరవేరుస్తున్నారు. 1918 తర్వాత కూడా నెరవేరుస్తున్నారు. ఇప్పటికీ దాము అన్నాకి దారి చూపుతున్నారు. ఇది 1910-11 కాలంలో జరిగింది. దాము అన్న సోదరులు వేరుపడ్డారు. వారి సోదరి కాలధర్మం చెందింది. వారింట దొంగతనం జరిగింది. పోలీసు విచారణ జరిగింది. ఇవన్నీ దాము అన్నాను కల్లోలపరిచినవి. దాము అన్న సోదరి చనిపోగా వారి మనస్సు వికలమయ్యింది. వారు జీవితాన్న సుఖాలను లక్ష్య పెట్టలేదు. ఆ బాధలో దాము అన్న బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి అప్పా కులకర్ణి ఇంటిలో బొబ్బట్లతో విందు చేశారు. దాము అన్న నుదుట చందనం పూశారు. దాము అన్నకు ఒక స్నేహితుడున్నాడు. అతడు దాము అన్న భార్య యొక్క నగల పెట్టిని దొంగిలించాడు. అందులో శుభమగు నాసికాభరణం కూడా ఉండేది. ఆ అశుభారికి బాధపడి దాము అన్న బాబా పటం ముందు నిలబడి ఏడ్చాడు. ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరాడు. శ్రీ సాయినాథాయ నమః. 25వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 26వ అధ్యాయము. ఈ విశ్వమునందు కనిపించు ప్రతి వస్తువు కేవలం భగవంతుని మాయచే సృష్టింపబడింది. ఈ వస్తువులు నిజంగా ఉండలేదు. నిజంగా ఉండునది ఒకటే, అది ఏ భగవంతుడు. చీకటిలో తాడును గాని కర్రని గాని చూచి పామనుకునినట్లుగా ప్రపంచంలో కనిపించు వస్తువు బాహ్యానికి అగుపడినట్లు కనిపిస్తుంది. కానీ అంతర్గతంగా ఉన్న సత్యం తెలుసుకోలేము. సద్గురువే మన బుద్ధి అనే కన్నులు తెరిపించి వస్తువులను సరిగా చూసేటట్లు చేస్తారు. మనకగుపడునది నిజస్వరూపము కాదని గ్రహిస్తాము. కాబట్టి సద్గురుని అసలైన దృష్టిని కలుగజేయమని ప్రార్థింతుముగాక. అదే సత్యదృష్టి. హేమాడ్ పంతు మనకొక కొత్త రకము పూజా విధానాన్ని బోధించుచున్నారు. సద్గురుని పాదములు కడుగుటకు ఆనంద బాష్పాలనే వేడి నీళ్లు ఉపయోగించెదముగాక. స్వచ్ఛమైన ప్రేమయను చందనాన్ని వారి శరీరానికి పూసిదముగాక.
దృఢ విశ్వాసమును వస్త్రముతో వారి శరీరాన్ని కప్పెదముగాక. అష్ట సాత్విక భావములనడి 8 తామర పుష్పాలు సమర్పించెదముగాక. ఏకాగ్ర చిత్తమును ఫలమును సమర్పించెదముగాక. భావమును బుక్క వారి శిరముపై చల్లి భక్తి అనే మొలత్రాడును కట్టెదముగాక. మన శిరస్సును వారి బొటనవ్రేళ్లపై నుంచెదముగాక. సద్గురుని ఈ ప్రకారంగా అలంకరించి మన సర్వస్వమును వారికి సమర్పింతుముగాక. అట్టి ఆనందకరమైన పూజ చేసిన పిమ్మట ఇటులు ప్రార్థించెదముగాక. ఓ సద్గురు సాయినాథ, మా మనస్సును అంతర్ముఖము చేయము, దానిని లోపల వైపుకు పోవునటులుగా చేయము, నిత్యానిత్యములకు గల తారతమ్యము తెలుసుకొను శక్తిని ప్రసాదించుము, ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మ సాక్షాత్కారము కలుగునట్లు చేయము, మేము మా శరీరమును ప్రాణమును సర్వమును మీకు సమర్పించదము, సుఖ దుఃఖ అనుభవాలు కలుగకుండునట్లు మా నేత్రములు మీవిగా చేయుము, మా శరీరమును మనస్సును మీ స్వాధీనమందుంచుకుని మీ ఇష్టం వచ్చినట్లు చేయుము, మా చంచల మనస్సు మీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక. ఇక ఈ అధ్యాయములోని కథలను ఆలకిద్దాం. ఒకనాడు పంతు అని భక్తుడు మరొక సద్గురుని శిష్యుడు అదృష్టవశాత్తు సిరిడీకి వచ్చారు. అతనికి సిరిడీకి పోవడానికి ఇష్టం లేదు, కాని తానొకటి తలచిన దైవం ఇంకొకటి తలచునందురు అతడు బీబీ అండ్ సిఐ రైల్వేలో పోవుచుండెను. అందులో అనేకులు స్నేహితులు బంధువులు కలిశారు. వారందరూ సిరిడీకి పోవుచున్నారు. వారందరూ తమ వెంట రమ్మని కోరగా పంతు అతన్ని కాదనలేకున్నాడు. వారు బొంబాయిలో దిగారు. పంతు విరార్లో దిగాడు. అచ్చట తన గురువును దర్శించి సిరిడీకి పోవుటకు అనుమతి పొంది ఖర్చుల నిమిత్తం డబ్బును కూర్చుకొని అందరితో కలిసి సిరిడీకి వచ్చాడు. అందరూ ఉదయమే సిరిడీ చేరి 11 మసీదుకు వెళ్ళారు. బాబా పూజ కొరకు చేరిన భక్తులు గుంపును చూచి అందరూ సంతోషించారు. కానీ పంతుకు మూర్చ వచ్చి హఠాత్తుగా క్రింద పడ్డాడు. అందరూ భయపడ్డారు. అతనికి చైతన్యం కలిగించుటకు ప్రయత్నించారు. అతని ముఖంపై నీళ్లు చల్లగా బాబా కటాక్షము చేయి తెలివి వచ్చింది. నిద్ర నుంచి లేచిన వాణి వలె లేచి కూర్చున్నాడు. సర్వజ్ఞుడగు బాబా అతడు ఇంకొక గురువు తాలూకా శిష్యుడని గ్రహించి నిర్భయంగా నుండమని ధైర్యం చెబుతూ తన గురువు ఎందే భక్తి నిలుచునట్లుగా ఈ క్రింది విధంగా పలికాడు. ఏమైనను కానిండు, పట్టు విడువరాదు. మీ యొక్క గురుని ఎందే ఆశ్రయము నిలుపుము, ఎల్లప్పుడూ నిలకడగా నుండుము, ఎప్పుడూ వారి ధ్యానమునందే మునిగి ఉండుము. పంతు ఈ మాటల యొక్క ప్రాముఖ్యాన్ని గ్రహించాడు. ఆ విధంగా తన సద్గురుని జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తన జీవితంలో బాబా చేసిన ఈ మేలును మరువలేదు. బొంబాయిలో హరిశ్చంద్ర పితలే అని ఒకడుండేవాడు. అతనికి మూర్ఛరోగంతో బాధపడుచున్న కొడుకున్నాడు. ఇంగ్లీషు మందులను ఆయుర్వేద మందులను కూడా వాడాడు, కాని జబ్బు కుదరలేదు. కావున యోగుల పాదములపై బడుట అనే సాధన ఒక్కటే మిగిలింది. చక్కని కీర్తనలచే దాసుగణు బాబా కీర్తిని బొంబాయి ప్రెసిడెన్సీలో వెల్లడి చేశాను అని తెలుసుకున్నాం. 1910 పితలే అట్టి కథలు కొన్నింటిని విన్నాడు. వారి నుండి, ఇతరులు చెప్పిన దాని నుండి బాబా తన దృష్టి చేతను స్పర్శచేతను బాగు కానట్టి జబ్బులను బాగు చేయునని గ్రహించాడు. సాయిబాబాను చూచుటకు మనస్సులో కోరిక పుట్టింది. సర్వ విధముల సన్నాహమై బహుమానాలన్నీ వెంట తీసుకుని భార్యాబిడ్డలతో సిరిడీకి వచ్చాడు. అతడు మసీదుకు చేరి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. తన రోగి కొడుకును బాబా పాదములపై పడవేశాడు. బాబా బిడ్డవైపు చూడగానే ఒక వింత జరిగింది. పిల్లవాడు వెంటనే కళ్ళు గిర్రున తిప్పి చైతన్యము తప్పి నేలపై పడ్డాడు. అతని నోట చొంగకారసాగింది. అతని శరీరమున చెమట పట్టింది. అతడు చచ్చిన వాని వలె పడిపోయాడు. దీనిని చూచి తల్లిదండ్రులు మిక్కిలి భయపడ్డారు. అటువంటి మూర్ఛలు వచ్చుచుండును గాని ఈ మూర్ఛ చాలాసేపటి వరకు ఉన్నది. తల్లి కంటి నీరు వరదలగా ప్రవహిస్తోంది. ఆమె ఏడ్చుడకు మొదలుపెట్టింది. ఆమె స్థితి
దొంగల నుండి తప్పించుకొనవలనని ఒక గృహములోనికి పరిగెత్తగా అది తన నెత్తిపై పడినట్లు, పులికి భయపడి పారిపోయిన ఆవు కసాయి వాని చేతిలో పడినట్లు, ఎండచే బాధపడి చెట్టు నీడకపోగా అది బాటసారిపై పడినట్లు, భక్తుడు దేవాలయానికి పోగా అది వానిపై కూలినట్లు బాధపడింది. ఆమె ఇటు ఏడ్చుచుండగా బాబా ఆమెను ఓదార్చాడు. అమ్మా, ఏడవకు, కొంతసేపు ఆగుము, ఓపికతో నుండుము, కుర్రవాణిని బసకు తీసుకుని పొమ్ము, అరగంటలో వానికి చైతన్యం వస్తుంది. బాబా చెప్పిన ప్రకారం వారు నెరవేర్చారు. బాబా మాటలు యథార్థాలయ్యాయి. వాడాలోనికి తీసుకుని పోగానే కుర్రవాడికి చైతన్యం వచ్చింది. హరిశ్చంద్ర పితలే కుటుంబమంతయు సంతోషించింది. వారి అనుమానాలన్నీ తీరిపోయాయి. పితలే బాబా దర్శనానికై భార్యతో మసీదుకు వచ్చాడు. బాబా పాదాలపై వినయంతో సాష్టాంగ నమస్కారం చేశాడు. మనసులో బాబా చేసిన ఉపకారానికి ఆనందించారు. బాబా చిరునవ్వుతో ఇట్లన్నారు, నీ ఆలోచనలు, సంశయములు, భయోత్పాతములు ఇప్పుడు చల్లబడినవా? ఎవరికైతే నమ్మకము, ఓపిక గలదో వారిని తప్పక భగవంతుడు రక్షించును అనగానే పితలే ఆనందపడ్డాడు. అతడు ధనికుడు, మర్యాద గలవాడు. అతడందరికీ అపరిమితంగా మిఠాయిలు పంచిపెట్టాడు. బాబాకు చక్కని పండ్లను తాంబూలంతోనిచ్చాడు. పితలే భార్య సాత్వికురాలు. ఆమె నిరాడంబరత, ప్రేమ భక్తులతో నిండి ఉండేది. ఆమె స్తంభానికి దగ్గరగా కూర్చుని బాబా వైపు దృష్టి నిగిడ్చి కండ్ల నుండి అనంత బాష్పాలు రాలుస్తోంది. ఆమె స్నేహ ప్రేమ భావాలను గమనించిన బాబా మిక్కిలి సంతృప్తి చెందారు. భగవంతుని వలె యోగీశ్వరులు కూడా తమ భక్తులపై ఆధారపడెదరు. ఏ భక్తుడు హృదయపూర్వకంగా, మనఃపూర్వకంగా పూజించి శరణు వేడునో వానికి భగవంతుడు తోడ్పడును. వారు కొద్ది రోజులు బాబా వద్ద సుఖంగా ఉన్న పిమ్మట ఇంటికి పోవని చేయించుకున్నారు. బాబా దర్శనానికై మసీదుకు వచ్చారు. బాబా వారికి ఊదీ ప్రసాదమిచ్చి ఆశీర్వదించాడు. హరిశ్చంద్ర పితలేని దగ్గరికి పిలిచి ఇట్లన్నాడు, బాపు, అంతకుముందు 2 రూపాయలు ఇచ్చి ఉంటిని, ఇప్పుడు 3 రూపాయలు ఇచ్చుచున్నాను. వీనిని మీ పూజామందిరంలో పెట్టుకుని పూజించుము, నీవు మేలు పొందెదవు అన్నారు. పితలే ఆ 3 రూపాయలని ప్రసాదంగా స్వీకరించాడు. బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి ఆశీర్వచనములకై ప్రార్థించాడు. ఇదే తాను సిరిడీ పోవుట మొదటిసారి గనుక అంతకు ముందుగా 2 రూపాయలిచ్చానన్న బాబా మాటల అర్థాన్ని గ్రహించలేకపోయాడు. దీనిని తెలుసుకోవాలనని కుతూహలపడ్డాడు గాని బాబా మౌనం దాల్చాడు. స్వగృహానికి పోయిన తర్వాత తన ముదుసలి తల్లికి ఈ వృత్తాంతాన్నంతా చెప్పి, బాబా అంతకుముందు 2 రూపాయలు ఇచ్చాను అన్నారు, అది ఏమిటో నాకు అర్థం కాలేదని అడగగా ఆమె తన పుత్రునితో, నాయన, నీ కొడుకుతో నీవిప్పుడు సిరిడీకి పోయినట్లు మీ తండ్రి నిన్ను తీసుకుని అక్కలకోట మహారాజు గారి వద్దకు వెళ్ళాడు. ఆ మహారాజు కూడా సిద్ధపురుషుడు, పూర్ణయోగి, సర్వజ్ఞుడు, దయాళువు. మీ తండ్రి నిర్మలమైన భక్తుడు కనుక ఆయన పూజను స్వామి ఆమోదించారు. వారు మీ తండ్రికి 2 రూపాయలిచ్చి మందిరంలో పెట్టి పూజించమన్నారు. మీ తండ్రి గారు చనిపోవు వరకు వాటిని పూజించేవారు. అటు పిమ్మట పూజ ఆగిపోయింది, రూపాయలు పోయినవి. కొన్ని సంవత్సరముల పిమ్మట రూపాయల సంగతి పూర్తిగా మరిచిపోయాము. నీ అదృష్టవంతుడగుటచే అక్కలకోట మహారాజు శ్రీ సాయి రూపంలో కనిపించి నీ కర్తవ్యాన్ని జ్ఞాపకం తెచ్చి నీ కష్టాలను తప్పించారు. కాబట్టి ఇక మీదట జాగ్రత్తగా ఉండు. సంశయాలను, దురాలోచనలను విడిచిపెట్టు. నీ తాత ముత్తాతల ఆచారం ప్రకారం నడుచుకో. సత్ప్రవర్తనతో కులదైవాలని పూజించు. బాబా ప్రసాదించిన రూపాయలను పూజించు. వాని విలువను గ్రహించి వాటిని శ్రద్ధగా సేవించి మహాత్ముల ఆశీర్వచనము దొరికినందుకు గర్వించు. శ్రీ సాయి నీలోని భక్తిని మేలుకొల్పినారు. నీ మేలు కొరకు దానిని అభివృద్ధి చేసుకో అనగా ఆ తల్లి మాటలు విని హరిశ్చంద్ర పితలే మిక్కిలి సంతోషించాడు. శ్రీ సాయి యొక్క సర్వంతర్యామిత్వమునందు, వారి శక్తి యందు అతనికి నమ్మకం కలిగింది. వారి యొక్క దర్శన ప్రాముఖ్యతను గ్రహించాడు. అప్పటి నుండి తన నడవడి గురించి చాలా జాగ్రత్తగానున్నాడు.
పూనా నివాసి అయిన గోపాలనారాయణ అంబాడ్కర్ బాబా భక్తుడు. అతడు అబ్కారీ డిపార్ట్మెంటులో 10 సంవత్సరాలు ఉద్యోగం చేశాడు. ఠాణా జిల్లాలోను జవహర్ స్టేట్లోను ఆయన ఉద్యోగాలను చేసి విరమించుకున్నాడు. మరొక ఉద్యోగం కొరకు ప్రయత్నించాడు, కానీ ఫలించలేదు. కాలక్రమంలో అతడు అనేక కష్టాల పాలయ్యాడు. అతని స్థితి రానురాను అసంతృప్తికరంగా ఉండేది. ఈ ప్రకారం 7 సంవత్సరాలు గడిచాయి. అతడు ప్రతి సంవత్సరం సిరిడీకి పోవచ్చు బాబాకు తన కష్టాలు చెప్పేవాడు. 1916 సంవత్సరంలో అతని స్థితి చాలా హీనముగా నుండుటచే సిరిడీలో ప్రాణత్యాగం చేయాలని నిశ్చయించుకున్నాడు. అతడు భార్యతో సిరిడీకి వచ్చి 2 నెలలున్నాడు. ఒకనాడు దీక్షిత్ వాడాకు ముందున్న ఎడ్లబండి మీద కూర్చుని ఆ రాత్రి దగ్గరలోనున్న నూతిలో పడి చావాలని నిర్ణయించుకున్నాడు. అతడి ప్రకారం చేయాలని నిశ్చయించుకునగానే బాబా మరి ఒకటి చేయని చేయించారు. కొన్ని అడుగుల దూరమున ఒక హోటల్ ఉండేది. దాని యజమాని సగుణమేరు నాయక్. అతడు బాబా భక్తుడు. అతడు అంబాడ్కర్ను పిలిచి అక్కలకోట మహారాజు గారి చరిత్రను చదివితివా అని అడుగుచూ పుస్తకాన్నిచ్చాడు. అంబాడ్కర్ దాన్ని తీసుకుని చదవాలనుకున్నాడు. పుస్తకం తెరచుసరికి ఈ కథ వచ్చింది. అక్కల్కోట మహారాజు గారి కాలంలో ఒక భక్తుడు బాగు కానట్టి దీర్ఘ రోగంతో బాధపడుతున్నాడు. బాధను సహించలేక నిరాశ చెంది బావిలో దూకాడు. వెంటనే మహారాజు వచ్చి వాణ్ణి బావిలో నుంచి బయటికి తీసి ఇట్లన్నాడు, గత జన్మ పాపపుణ్యములను నీవు అనుభవించక తప్పదు. కర్మానుభవము పూర్తి కాకున్నచో ప్రాణత్యాగము నీకు తోడ్పడదు. నీవింకొక జన్మనెత్తి బాధ అనుభవించవలెను. చచ్చుటకు ముందు కొంతకాలము నీ కర్మను అనుభవించు. గత జన్మముల పాపములను తుడిచివేయి, వాటిని శాశ్వతంగా పోవునట్లు చేయి. సమయోచితమైన ఈ కథను చదివి అంబాడ్కర్ మిగులు ఆశ్చర్యపడ్డాడు. వాని మనస్సు కరిగిపోయింది. బాబా సలహా ఈ ప్రకారం లభించనిచో వాడు నిజంగా ఆత్మహత్య చేసుకుని ఉండును. బాబా సర్వజ్ఞత్వమును దయాళత్వమును చూచి అంబాడ్కర్కు బాబా యందు నమ్మకము బలపడి అతని భక్తి దృఢమయ్యింది. అతని తండ్రి అక్కలకోట మహారాజు గారి భక్తుడు, కావున కొడుకు కూడా తండ్రి వలె భక్తుడు కావాలనని బాబా కోరిక. అతడు బాబా ఆశీర్వాదాన్ని పొందాడు. వాని శ్రేయస్సు పెంచుకున్నాడు. జ్యోతిష్యాన్ని చదివి అందులో ప్రావీణ్యాన్ని సంపాదించి దాని ద్వారా తన పరిస్థితి బాగు చేసుకున్నాడు. కావలసినంత ధనాన్ని సంపాదించుకున్నాడు. మిగిలిన జీవితమంతయు సుఖంగా గడిపాడు. శ్రీ సాయినాథాయ నమః. 26వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం. బాబా మతగ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వాటిని తమ భక్తులకు పారాయణ కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకుందుము. మానవుడు సముద్రములో మునుగగనే అన్ని తీర్థములలోనూ పుణ్య నదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితం కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రమును, మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగజేయినట్టి శ్రీ సాయి మహారాజుకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగజేయుము. చాతక పక్షి మేఘజలము త్రాగి ఎట్లు సంతసించును, అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వానిని గ్రహింతురుగాక. నీ కథలు వినునప్పుడు వారికి సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చమరించుగాక. వారి నేత్రములు ఆనంద బాష్పాలతో నిండుగాక. వారి ప్రాణములు స్థిరపడుగాక. వారి మనస్సులు ఏకాగ్రముగుగాక. వారికి గగుర్బాటు కలుగుగాక. వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకొనవలెను.
ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మ సాక్షాత్కారమునకు దారి చూపును. మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకంగా శరణాగతి వేడవలెను. వేదములు నిన్ను మాయ అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలరు. సర్వజీవకోటి యందును భగవంతుని చూచునట్లు చేయగలరు. ముందటి అధ్యాయములలో బాబా బోధలు నర్చిన తీరులను చూచాము. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూద్దాం. కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వాటిని తిరిగి పుచ్చుకునేవారు. అట్టి గ్రంథములు పారాయణ చేయునప్పుడు బాబా తమతో ఉన్నట్లే భావించడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతాన్ని తీసుకుని సిరిడీకి వచ్చెను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయెను. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకొనమని చెప్పెను. అది కాకా పుస్తకమనియు అందుకే దానిని అతను నిచ్చివేయవలెనని శ్యామా చెప్పెను. కాని బాబా, దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద నుంచుము, అది నీకు పనికి వచ్చును అన్నారు. ఈ ప్రకారంగా బాబా అనేక పుస్తకాలు శ్యామా వద్ద ఉంచారు. కొన్ని దినముల పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చెను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనిను. అది అతనికి మేలు చేయును అన్నారు. కాక సాష్టాంగ నమస్కారంతో ఆ పుస్తకాన్ని స్వీకరించాడు. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయని చేయించి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని ప్రసాదంగా ఇచ్చాడు. ఆ విష్ణు సహస్రనామ పుస్తకాన్ని శ్యామకు ఇవ్వడానికి బాబా ఈ క్రింది సంఘటనను జరిపారు. ఒకప్పుడు ఒక రామదాసి అనగా సమర్థ రామదాసు భక్తుడు సిరిడీకి వచ్చాడు. కొన్నాళ్ళు అక్కడే ఉన్నాడు. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకుని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకుని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేసేవాడు. అతడి గ్రంథములు అనేకసార్లు పారాయణ చేశాడు. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామకు మేలు చేయ నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణ చేయింపదలిచాడు. అక్కడే పారాయణ చేయుచున్న రామదాసిని పిలిచి బాబా తమకు కడుపు నొప్పిగా ఉన్నదని బజారుకు వెళ్ళి సోనాముఖిని తీసుకురమ్మని చెప్పి పంపెను. పారాయణాన్ని ఆపి రామదాసి బజారుకు వెళ్ళెను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయు స్థలానికి వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకాన్ని తీసుకుని తమ స్థలానికి తిరిగి వచ్చారు. శ్యామ అని పిలిచి, ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకునేను, నా జీవితము అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి యందు నేను ఈ పుస్తకాన్ని నా హృదయానికి హత్తుకుంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేసింది. అల్లాయే స్వయంగా వచ్చి బాగు చేసినని అనుకున్నాను. అందుకే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెం ఓపికగా చదువుము. రోజునకొక నామము చదివినను మేలు కలుగు చేయను. ఆ మాటలు విన్న శ్యామ తనకు ఆ పుస్తకము అక్కరలేదని, ఆ పుస్తకము రామదాసిది కనుక అతడు పిచ్చివాడు ముండివాడు కనుక అతనితో కయ్యము వచ్చునని, అంతియే కాక తాను అనాగరికుడగుటచే దేవనాగరి అక్షరాలు చదవలేనని చెప్పెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగు చేస్తున్నాడని శ్యామ అనుకునే గాని బాబా తనకు మేలు కలుగజేయుచున్నాడని అనుకోలేదు. బాబా సహస్రనామమనే మాలను శ్యామా మెడలో వేయాలని నిశ్చయించాడు. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్యమైన భక్తుడు. బాబా ఈ ప్రకారం అతన్ని ప్రపంచ బాధల నుండి తప్పించాలని తలిచాడు. భగవన్నామ ఫలితము అందరికీ విషదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకల నుండి అది మనల్ని తప్పిస్తుంది.
దీనికంటే సులభమైన సాధనం ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరం లేదు. దానికి నియమములేమీయూ లేవు. అది మిగులు సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని పారాయణ చేయించవలెనని బాబాకు దయ కలిగింది. కనుక దానిని బాబా వానిపై బలవంతంగా రుద్దాడు. ఇదే విధంగా చాలా కాలం క్రిందట ఏకనాథ్ మహారాజు బలవంతంగా విష్ణు సహస్రనామాన్ని ఒక బీద బ్రాహ్మణుని చే పారాయణ చేయించి వానిని రక్షించాడు. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము. కనుకనే దానిని బాబా శ్యామకు బలవంతంగా ఇచ్చారు. రామదాసి బజారుకు వెళ్ళి సోనాముకు తెచ్చాడు. అన్నా చించినీకర్ అక్కడనే ఉన్నాడు. నారదుని వలె నటించి జరిగిందంతయూ అతనికి చెప్పాడు. రామదాసి వెంటనే కోపంతో మండిపడ్డాడు. శ్యామపై బడి శ్యామయే కడుపు నొప్పి సాకుతూ బాబా తనను బజారుకు పంపునట్లు చేసి ఈ లోపల పుస్తకము తీసుకునేను అనుకున్నాడు. శ్యామని తిట్టనారంభించాడు. పుస్తకము ఈయనచో తల పగలగొట్టుకుందును అన్నాడు. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాడు. కాని ప్రయోజనం లేదు. అదంతా గమనిస్తున్న బాబా దయతో రామదాసితో ఇట్లు పలికాడు. ఓ రామదాసి, ఎందుకు చికాకు పడుతున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరంగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాటలాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి గాని ఇంకను నీ మనస్సు అపవిత్రంగానే, అస్వాధీనంగానే ఉన్నది. నీవెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలుడుగా ఉండవలెను. నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమత ఉండవలెను. ఒక పుస్తకము కొరకు శ్యామతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కాని మనుష్యులు రారు. బాగా ఆలోచించుము, తెలివిగా ప్రవర్తించుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామకు దానితో ఎట్టి సంబంధమూ లేదు. నేనే దానిని తీసుకుని వానికిచ్చి తిని. నీకది కంఠాపాఠముగా వచ్చును కదా. కావున శ్యామ దానిని చదివి మేలు పొందుననుకుంటుని, అందుకే దానిని అతనికిచ్చాను. బాబా పలుకులెంత మధురంగా, మెత్తగా, కోమలంగా, అమృతతుల్యంగా ఉన్నవో కదా. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించాడు. దానికి బదులు పంచరత్నగీత అనే గ్రంథాన్ని శ్యామ వద్ద తీసుకుంటానన్నాడు. శ్యామ మిక్కిలి సంతోషించి ఒక్కటేల 10 పుస్తకములు తీసుకో అన్నాడు. బాబా ఈ విధంగా వారి తగువును తీర్చాడు. ఇందు ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, రామదాసి పంచరత్నగీత ఎలా కోరెను? అతడు తనలో ఉన్న భగవంతుని తెలుసుకొనుటకు ఎన్నడూ ప్రయత్నించి ఉండలేదు. ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామతో బాబా ఎదుట ఎందుకు జగడమాడాడు? మనము ఎవరిని నిందించవలెనో, ఎవరిని తప్పుపట్టవలెనో పోల్చుకోలేము. ఈ కథను ఈ విధంగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యత, భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామకి తెలిసి ఉండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగుజేయు విషయములు సాటిలేనివి. ఈ గ్రంథాన్ని క్రమంగా శ్యామ చదివి దానిలో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించాడు. శ్రీమాన్ బూటీ అల్లుడగు జీజి నార్కేకు బోధించగలిగాడు. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాలుగా ఉండేవాడు. బ్రహ్మ విద్య అధ్యయనము చేయి వారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికి ఒక ఉదాహరణ ఉన్నది. ఒకనాడు బాపూసాహెబ్ జోగుకు ఒక పార్సిల్ వచ్చింది. అందులో తిలక్ రాసిన గీతా రహస్యమున్నది. అతడా పార్సిల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చాడు. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయునప్పుడు ఆ పుస్తకము క్రింద పడింది. అదేమిటని బాబా అడిగారు. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకాన్ని ఉంచారు. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి 1 రూపాయి తీసి పుస్తకముపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకాన్ని జోగుకు అందించాడు. దీనిని పూర్తిగా చదువు,
నీకు మేలు కలుగుతుంది అని ఆశీర్వదించారు. కాపర్డే దంపతుల వృత్తాంతంతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. ఒకప్పుడు కాపర్డే తన భార్యతో కలిసి షిర్డీకి వచ్చి కొన్ని నెలలు ఉన్నాడు. దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లేడరు, మిక్కిలి ధనవంతుడు, ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు, మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కాని బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడారు, వాదించారు. కాని ముగ్గురు మాత్రమే నిశ్శబ్దంగా కూర్చునేవారు. వారే కాపర్డే, నోల్కర్, బూటీలు. వారు వినయ విధేయత నమ్రతలున్న ప్రముఖులు. పంచదశిని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడేవాడు కాడు. నిజంగా మానవుడెంత చదివినవాడైనను, వేద పారాయణ చేసినవాడైనను, బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలబోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపర్డే 4 నెలలున్నాడు. ఇతని భార్య 7 నెలలున్నది. ఇద్దరును షిర్డీలో ఉండుడుచే సంతోషించారు. కాపర్డే గారి భార్య బాబా యందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగుల ప్రేమించేది. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యం స్వయంగా తయారు చేసేది. దానిని బాబా ఆమోదించిన తర్వాత తాను భోజనం చేసేది. ఆమె యొక్క నిలకడను, నిచ్చల భక్తిని ఇతరులందరికీ తెలియజేయాలని తలచారు బాబా. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పల్లెల్లో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలగునవి మసీదుకు తెచ్చింది. గంటల కొలది ఊరకనే ఉండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుని ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తినడం ప్రారంభించాడు. శ్యామ ఆశ్చర్యపోయి ఇట్లడిగాడు, బాబా ఎందుకీ పక్షపాతము? మేము తెచ్చిన ప్రసాదాల పళ్ళాలు మాత్రము స్వీకరించవు. ఇప్పుడు ఈమె తెచ్చిన ప్రసాద పళ్ళెం మాత్రం దగ్గర కీడ్చుకుని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగా ఉన్నది అని అడుగగా బాబా ఇట్లు బోధించారు, ఈ భోజనము యథార్థంగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవుగా ఉన్నది. అది బాగా పాలిచ్చేది. అచ్చట నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించింది. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడింది. ఆ తర్వాత ఒక బ్రాహ్మణుని కుటుంబంలో జన్మించింది. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూశాను. కావున ఆమె పళ్ళెము నుండి ఇంకనూ కొన్ని ప్రేమయుతమగు ముద్దలను తీసుకోనివ్వు అంటూ బాబా ఆమె పళ్ళెమును ఖాళీ చేశారు. నోరు చేతులు కడుగుకుని త్రేన్పులు తీయుచూ తిరిగి తన గద్దెపై కూర్చున్నారు. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించింది. బాబా కాళ్ళు పట్టసాగింది. బాబా ఆమెతో మాట్లాడసాగాడు. బాబా కాళ్లను తోముచున్న ఆమె చేతులను బాబా తోముట ప్రారంభించాడు. గురు శిష్యులు ఒకరికొకరు సేవ చేసుకునుట చూసి శ్యామా ఇటులన్నాడు, చాలా బాగా జరుగుచున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠంతో రాజారాం అనే మంత్రమును ఎల్లప్పుడూ జపించు అనుచు ఇట్లన్నారు, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు. నీ మనస్సు శాంతిస్తుంది, నీకు మేలు కలుగుతుంది. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయం వలె కనిపిస్తుంది, కాని అది అట్లు కాదు. అదే శక్తిపాతము, అనగా గురువు శిష్యులకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలెంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి! ఒక్క క్షణములో అవి ఆమె హృదయంలో ప్రవేశించి స్థిరపడ్డాయి. ఈ విషయము గురువునకు శిష్యునికి గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరు పరస్పరము ప్రేమించి సేవ చేసుకొనవలెను. వారిద్దరి మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒకటే. ఒకరు లేనిదే మరి ఒకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్య దృశ్యమే కాని యథార్థముగా వారిరువురు లోపల ఒక్కటే.
వారి మధ్య భేదము పాటించువారు పక్వమునకు రానివారు, సంపూర్ణ జ్ఞానము లేనివారు. శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 28వ అధ్యాయము. శ్రీ సాయి అనంతుడు చీమలు పురుగులు మొదలుకొని బ్రహ్మ పర్యంతము సకల జీవులందు వసించేవాడు. వారు సర్వాంతర్యామి. వేద జ్ఞానమందు ఆత్మ సాక్షాత్కార విజయందు వారు పారంగతులు. ఈ రెండింటిలో వారికి ప్రావీణ్యం ఉండుటచే వారు సద్గురువులనిపించుటకు సమర్థులు. పండితులైనప్పటికీ శిష్యులనెవరైతే ప్రేరేపించి ఆత్మ సాక్షాత్కారము కలిగించలేరో వారు సద్గురువులు కారు. సాధారణంగా తండ్రి శరీరాన్ని పుట్టిస్తాడు, పిమ్మట చావు జీవితాన్ని వెంబడిస్తుంది. కాని సద్గురువు చావు పుట్టుకులను రెండింటినీ దాటిస్తారు. కాబట్టి వారికంటే దయార్ద హృదయులు లేరు. సాయిబాబా అనేకసార్లు ఇట్లు పలికేవారు. నా మనుష్యుడు ఎంత దూరమునున్నప్పటికీ, 1000 క్రోసుల దూరంలో ఉన్నప్పటికీ, పిచ్చుక కాళ్లకు దారం కట్టి ఈడ్చినట్లుగా అతనిని శిరిడీకి లాగెదను అనేవారు. అటువంటి 3 పిచ్చుకల గురించి ఈ అధ్యాయంలో చెప్పుకుందాం. లాలా లక్ష్మీచందు. ఇతడు మొట్టమొదట రైల్వే డిపార్ట్మెంటులోను, అటు తర్వాత బొంబాయిలోని శ్రీ వెంకటేశ్వర ముద్రణాలయమునందును, తదుపరి ర్యాలీ బ్రదర్స్ కంపెనీలోనూ గుమస్తాగా ఉద్యోగం చేశాడు. 1910వ సంవత్సరంలో అతనికి బాబా సాంగత్యం లభించింది. శాంతాక్రజ్లో క్రిస్మస్ పండుగకు 1-2 మాసములకు పూర్వము స్వప్నంలో గడ్డముతోనున్న ఒక ముసలివాణిని చుట్టూ భక్తులు గుంపులు కూడి ఉన్నట్లుగా చూచాడు. కొన్నాళ్ల తర్వాత దాసుగణు హరికథ వినడానికి తన స్నేహితుడగు దత్తాత్రేయ మజుందార్ ఇంటికి వెళ్ళాడు. కీర్తన చేయునప్పుడు దాసుగణు బాబా పటమును సభలో పెట్టుట ఆచారం. స్వప్నములో చూచిన ముసలివాణి ముఖలక్షణములు ఈ పటములోనున్న బాబాకు సరిపోయెను. కావున తాను సాయిబాబాను స్వప్నములో చూచినట్లు గ్రహించాడు. పటము, దాసుగణు కీర్తన, అప్పుడు దాసుగణు చెబుతున్న హరికథ, ఇవన్నీ లక్ష్మీచందు మనసున నాటుకున్నాయి. లక్ష్మీచందు సిరిడీ పోవుటకు ఉవ్విళ్ళూరసాగాడు. సద్గురుని వెదుకుటలోను ఆధ్యాత్మిక కృషియందును దేవుడు భక్తులకు సహాయపడతాడు అన్నది భక్తుల అనుభవమే. ఆనాటి రాత్రి 8 గంటలకు అతని స్నేహితుడగు శంకర్రావు వచ్చి తలుపు కొట్టి సిరిడీకి వచ్చేదవా అని అడిగాడు. అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. సిరిడీకి పోవాలని నిశ్చయించుకున్నాడు. పినతండ్రి కొడుకు వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్న పిమ్మట సిరిడీకి ప్రయాణమయ్యాడు. రైలులో అతడు, స్నేహితుడగు శంకర్రావు భజన చేశారు. సాయిబాబాను గురించి తోటి ప్రయాణికుల్ని అడిగారు. చాలా సంవత్సరాల నుంచి సిరిడీలో ఉన్న సాయిబాబా గొప్ప యోగి పుంగవుడని వారు చెప్పారు. కోపర్గాం రాగానే అతడు బాబా కొరకు జామ పండ్లను కొనాలి అనుకున్నాడు. కానీ ఆ గ్రామ పరిసరాలు, ప్రకృతి దృశ్యములను చూసి ఆనందించి ఆ విషయాన్ని మరిచిపోయాడు. సిరిడి సమీపించుచుండగా వారికి సంగతి జ్ఞాపకం వచ్చింది. అప్పుడే ఒక ముసలమ్మ నెత్తిపై జామ పండ్ల గంప పెట్టుకుని తమ గుర్రపు బండి వెంట పరిగెత్తుకుని వస్తున్నది. అతడు బండి నాపి కొన్ని పండ్లను మాత్రమే కొన్నాడు. అప్పుడు ఆ ముసలమ్మ తక్కిన పండ్లను కూడా తీసుకుని తన తరపున బాబాకు అర్పించమని కోరింది. జామ పండ్లను కొనాలనే కోరిక, ఆ విషయం మరుచుట, ముసలమ్మను కలుసుకునుట, ఆమె భక్తి, ఇవన్నీ ఇద్దరికీ ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఆ ముసలమ్మ తాను స్వప్నంలో చూసిన సాయిబాబాకు బంధువై ఉండవచ్చును అనుకున్నారు. అంతలో బండి సిరిడీ చేరింది. వారు మసీదుపై ఎగురుతున్న జెండాలను చూచి నమస్కరించారు. పూజా సామాగ్రితో మసీదుకు వెళ్ళి బాబాను ఉచిత రీతిన పూజించారు. లక్ష్మీచందు మనసు సంతృప్తి చెందింది. బాబాను చూచి చాలా సంతోషించాడు. సువాసన గల తామర పువ్వును భ్రమరము చూచి సంతసించునటులు
బాబా పాదాలను చూచి సంతసించాడు. అప్పుడు బాబా ఇట్లన్నారు, వీడంత టక్కరివాడు, దారిలో భజన చేస్తాడు, నన్ను గూర్చి ఇతరులను విచారిస్తుంటాడు. ఇతరులను ఎందుకు అడగవలెను? మన కండ్లతో సమస్తము చూడవలెను? ఇతరులను అడగవలసిన అవసరమే లేదు. నీ స్వప్నము నిజమైనదా కాదా అనున్నది ఆలోచించము. మార్వాడీ వద్ద 15 రూపాయలు అప్పు తీసుకుని శిరిడీ దర్శనం చేయవలసిన అవసరమేమి? హృదయములోని కోరిక ఇప్పుడైనా నెరవేరిందా అన్నారు. ఆ మాటలు విని బాబా సర్వజ్ఞత్వానికి లక్ష్మీచందు ఆశ్చర్యపోయాడు. బాబాకు ఈ సంగతులన్నీ ఎట్లు తెలిసినవా అని ఆశ్చర్యపడ్డాడు. ఇందులో ముఖ్యంగా గమనింపదగినది, బాబా దర్శనము కొరకు గాని, సెలవు రోజు అనగా పండుగ దినము గడుపుటకు గాని, తీర్థయాత్రకు పోవుటకు గాని అప్పు చేయరాదని బాబా అభిప్రాయము. సాంజ మధ్యాహ్న భోజనమునకు కూర్చున్నప్పుడు లక్ష్మీచందుకు ఒక భక్తుడు సాంజాను ప్రసాదంగా ఇచ్చాడు. అది తిని లక్ష్మీచందు సంతోషించాడు. ఆ మరుసటి దినం కూడా దానిని ఆశించాడు, కాని ఎవరూ సాంజా తేలేదు. అతడు సాంజాకై కనిపెట్టుకుని ఉన్నాడు. 3వ రోజు హారతి సమయమందు బాపూ సాహెబ్ జోగు ఏమి నైవేద్యం తీసుకుని రావలను అని బాబాని అడిగాడు. సాంజా తీసుకుని రమ్మని బాబా చెప్పాడు. భక్తులు 2 కుండలు నిండా సాంజా తెచ్చారు. లక్ష్మీచందు చాలా ఆకలితో ఉన్నాడు. అతని వీపు కూడా నొప్పిగా ఉన్నది. బాబా అతనిని చూచి ఇలా పలికారు, నీవు ఆకలితో ఉండుట మేలైనది, కావలసినంత సాంజా తినుము, నీ వీపు నొప్పికి ఏదైనా ఔషధము తీసుకొనుము. బాబా తన మనస్సులోని ఆలోచన కనుగొనినని లక్ష్మీచందు 2వసారి కూడా ఆశ్చర్యపోయాడు. బాబా ఎంత సర్వజ్ఞుడు! అదే సమయమున లక్ష్మీచందు చావడి ఉత్సవమును చూచాడు. అప్పుడు బాబా దగ్గుచే బాధపడుతున్నాడు. ఎవరిదో దోషదృష్టి ప్రసరించుడచే బాబాకు బాధ కలిగను అనుకున్నాడు లక్ష్మీచందు. ఆ మరుసటి దినము ఉదయము లక్ష్మీచందు మసీదుకు పోగానే బాబా శ్యామాతో ఇట్లంటున్నారు, ఎవరిదో దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను. ఈ విధంగా లక్ష్మీచందు మనసులో ఏమి భావించుచుండెనో అది అంతయో బాబా వెల్లడి చేసేవారు. ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యానికి కావలసిన అన్ని నిదర్శనాలను చూచి లక్ష్మీచందు బాబాకు పరిపూర్ణ భక్తుడై, మీ దర్శనము వలన నేనెంతో సంతోషించాను, ఎల్లప్పుడూ నా యందు దయాదక్షిణ్యాలు చూపి నన్ను రక్షించుము, నాకీ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు, నా మనస్సు ఎల్లప్పుడూ మీ పాదపూజ యందు మీ భజన యందు ప్రీతి చెందునుగాక, మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడుదురుగాక, నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచూ సంతోషముగా నుందునుగాక అని ప్రార్థించాడు. బాబా ఆశీర్వాదమును ఊదీ ప్రసాదాలను పుచ్చుకొని లక్ష్మీచందు తన ఊరికి తిరిగి వచ్చాడు. దారిలో బాబా మహిమలను కీర్తించాడు. సదా బాబాకు నిజమైన భక్తుడిగానున్నాడు. శిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు, కర్పూరము, దక్షిణ పంపేవాడు. ఇంకొక పిచ్చుక అనగా మరొక భక్తురాలి వృత్తాంతాన్ని చూద్దాం. బుర్హాన్పూర్లో ఒక మహిళకు సాయి స్వప్నంలో కనబడ్డారు. గుమ్మం వద్దకు వచ్చి తినుటకు కిచిడీ కావలను అని అడిగారు. మేల్కొని చూడగా తన ద్వారం వద్ద ఎవ్వరూ లేరు. చూచిన దృశ్యమునకు చాలా సంతోషించి ఆమె అందరికీ తెలియజేసింది. తన భర్తకు కూడా తెలిపింది. అతడు పోస్టాఫీసులో ఉద్యోగం చేసేవాడు. హఠాత్తుగా అతనిని అకోలాకు బదిలీ చేశారు. భార్యాభర్తలు శిరిడీకి వెళ్ళడానికి నిశ్చయించుకుని ఒక శుభదినమందు శిరిడీకి బయలుదేరారు. మార్గమధ్యాన గోమతీ తీర్థాన్ని దర్శించి శిరిడీ చేరి అక్కడ 2 నెలలున్నారు. ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతోషించేవారు. వారు బాబాకు కిచిడీ ప్రసాదము సమర్పించవలనని శిరిడీకి వచ్చారు, కాని అది 14 రోజుల వరకు తటస్థించలేదు. ఆమెకు కాలయాపన ఇష్టము లేదు. 15వ దినమున ఆమె కిచిడీ చేసి మసీదుకు తీసుకుని వచ్చింది. ఆ సమయంలో అందరూ మసీదులో భోజనానికి కూర్చున్నారు. తెర వేసి ఉంది. తెర వేసి ఉన్నప్పుడు
ఎవరూ లోపలికి వెళ్ళడానికి సాహసించరు. కానీ ఆమె నిలవలేకపోయింది. ఒక చేతితో తెర పైకెత్తి లోపలికి ప్రవేశించింది. బాబా ఆనాడు కిచడీ కొరకు కనిపెట్టుకుని ఉన్నట్లు తోచింది. ఆమె కిచడీ అతడ పెట్టగానే బాబా సంతోషంతో ముద్ద మీద ముద్ద తినడం ప్రారంభించాడు. బాబా ఆతృత చూచి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ కిచడీ కథను విన్న భక్తులు బాబాకు తన భక్తులపై ఉన్నటువంటి ప్రేమను గుర్తించుకున్నారు. ఇక అన్నిటికంటే పెద్దదైన మూడవ పిచ్చుక గురించి విన్నాం. విరంగాం నివాసియగు మేఘశ్యాముడు హరివినాయక సాటే గారి వంట బ్రాహ్మణుడు. అతడు అమాయకుడైన చదువు రాని శివభక్తుడు. ఎల్లప్పుడూ శివ పంచాక్షరి జపించువాడు. అతనికి సంధ్యావందనము గాని గాయత్రీ మంత్రము గాని తెలియదు. సాటే గారికి వీని ఎందు ప్రేమ కలిగి గాయత్రీ మంత్రంతో సంధ్యావందనాన్ని నేర్పించారు. సాయిబాబా శివుని అవతారమని సాటే అతనికి బోధించి సిరిడీకి ప్రయాణం చేయించాడు. బ్రోచి రైల్వే స్టేషన్ వద్ద సాయిబాబా మహమ్మదీయుడని ఎవరో చెప్పగా అతని మనస్సు కలవరపడింది. తనను అతడికి పంపవద్దని యజమానిని వేడుకున్నాడు. కానీ ఆ యజమాని మేఘుడు సిరిడీకి పోయి తీరవలెను అని నిశ్చయించి సిరిడీలో ఉన్న తన మామగారగు దాదా కేల్కర్ను కలవమని తద్వారా సాయి దర్శనం చేసుకోమని ఆజ్ఞాపించాడు. మేఘుడు సిరిడీ చేరి మసీదుకు వెళ్ళాడు. బాబా అతన్ని చూడగానే కోపించాడు. అతనిని లోపలికి రానియ్యలేదు. ఈ వెధవను తన్ని తరిమివేయండి అని గర్జించి మేఘునితో ఇట్లన్నాడు, నీవు గొప్ప జాతి బ్రాహ్మణుడు, నేనా తక్కువ జాతి మహమ్మదీయుడను. నీవిచటకు వచ్చినచో నీ కులము పోవును, కనుక పో, వెడలిపొమ్ము అన్నాడు. ఈ మాటలు వినగానే మేఘుడు వణుకుట ప్రారంభించాడు. అతడు తన మనసులో ఉన్న విషయాలు బాబాకిట్లు తెలిసినవి అని ఆశ్చర్యపోయాడు. కొన్ని దినములు అచటనే ఉండి తనకు తోచినట్లు బాబాను సేవించేవాడు. కానీ అతడు సంతృప్తి చెందలేదు. తర్వాత తన ఇంటికి పోయాడు. అక్కడ నాసిక్ జిల్లా పోయి అచట ఒక సంవత్సరం 6 మాసాలున్నాడు. తిరిగి సిరిడీకి వచ్చాడు. ఈసారి దాదా కేల్కర్ కల్పించుకున్నటచే అతడు మసీదులో ప్రవేశించుటకు సిరిడీలో ఉండుటకు బాబా సమ్మతించాడు. మేఘశ్యామునకు బాబా ఉపదేశము ద్వారా సహాయము చేయలేదు. అతని మనసులోనే మార్పు కలుగజేయుచు చాలా మేలు చేశాడు. అప్పటి నుండి అతడు సాయిబాబాను శివుని అవతారంగా భావించేవాడు. శివుని అర్చనకు బిల్వపత్రి కావలను. మేఘుడు ప్రతిరోజు మైళ్ళ కొలది నడిచి బిల్వపత్రిని తెచ్చి బాబాను పూజించేవారు. గ్రామములో ఉన్న దేవతలనందరినీ పూజించిన పిమ్మట మసీదుకు వచ్చి బాబా గద్దెకు నమస్కరించి పిదప బాబాని పూజించేవాడు. కొంతసేపు వారి పాదములు ఒత్తిన పిమ్మట బాబా పాదతీర్థాన్ని త్రాగేవాడు. ఒకనాడు ఖండోబా మందిరం వాకిలి మూసి ఉండుటచే ఖండోబాదేవుని పూజింపకుండా మసీదుకు వచ్చాడు. బాబా మేఘుని పూజ అంగీకరించకుండా తిరిగి పంపివేశాడు. ఖండోబాని పూజించి వచ్చిన తర్వాతే బాబా మేఘశ్యాముని పూజ గైకొన్నాడు. ఒక మకర సంక్రాంతి నాడు మేఘుడు బాబా శరీరానికి చందనం పూసి గంగాజలంతో అభిషేకం చేయాలని తలచాడు. బాబాకు అది ఇష్టం లేదు. కానీ అతడు అనేకసార్లు వేడుకొనగా బాబా సమ్మతించాడు. మేఘశ్యాముడు రాను పోను 8 క్రోసుల దూరము నడిచి గోమతీ నదీ తీర్థము తేవలసి ఉన్నది. అతడు తీర్థము తెచ్చాడు. ప్రయత్నములన్నీ చేసుకుని బాబా వద్దకు 12 గంటలకు వచ్చి స్నానమునకు సిద్ధముగా నుండమన్నాడు. బాబా తనకు అభిషేకము వలదని, ఫకీరునగుట చేత గంగానదీ జలముతో ఎట్టి సంబంధము లేదని చెప్పారు. కాని మేఘుడు వినలేదు. శివునికి అభిషేకము ఇష్టము గనక తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసి తీరవలెనని పట్టుబట్టాడు. బాబా సమ్మతించి క్రిందకి దిగి పీటపై కూర్చుండి తల ముందుకు సాచి ఇట్లన్నాడు, ఓ మేఘుడా, ఈ చిన్ని ఉపకారము చేసి పెట్టుము. శరీరానికి తల ముఖ్యము కావున తలపైనే నీళ్లు పోయము, శరీరమంతటిపైన పోసినట్లగును అన్నారు. అట్లే అని మేఘశ్యాముడు ఒప్పుకొని నీళ్లకుండను పైకెత్తి తలపై పోయడానికి ప్రయత్నించాడు. కాని భక్తి పారవశ్యాన హరహర మహదేవ శంభో అంటూ శరీరమంతటిపై నీళ్లు పోశాడు.
కుడ్డనొక ప్రక్కన పెట్టి బాబా వైపు చూచాడు. వాని ఆశ్చర్య ఆనందాలకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి శరీరమంతా పొడిగా ఉన్నది. ఈ విధంగా మేఘశ్యాముడు బాబాను రెండు చోట్ల పూజించేవాడు. మసీదులో బాబాను స్వయంగా పూజించి ఆ తర్వాత వాడాలో నానాసాహెబ్ చందోర్కర్ ఇచ్చిన పటాన్ని కూడా పూజించేవాడు. ఈ ప్రకారం 12 నెలలు చేశాడు. వాని భక్తికి మెచ్చిన బాబా అతనికొక దృష్టాంతరాన్ని ప్రసాదించాడు. ఒకనాడు వేకువజామున మేఘుడు తన శయ్యపై పండుకుని కండ్లు మూసి ఉన్నప్పటికీ లోపల ధ్యానము చేయుచు బాబా రూపాన్ని చూశాడు. బాబా అతనిపై అక్షింతలు చల్లి మేఘ త్రిశూలమును గీయము అని చెప్పి అదృశ్యుడయ్యాడు. మేఘుడు బాబా మాటలు విని ఆత్రంగా కళ్ళు తెరిచాడు. బాబా కనిపించలేదు గాని అతనిపైన పక్కపైన అక్షింతలు పడి ఉన్నాయి. బాబా వద్దకు పోయి చూచిన దృశ్యమును చెప్పి త్రిశూలమును గీయుటకు ఆజ్ఞనిమ్మని అడిగాడు. బాబా ఇట్లన్నాడు, నా మాటలు వినలేదా? త్రిశూలమును గీయమంటిని, అది దృశ్యము కాదు, స్వయముగా వచ్చి నేనే చెప్పి తిని. నా మాటలు పొల్లుగావు, అర్ధవంతములు అనగా మేగుడిట్లు పలికెను, మీరు నన్ను లేపినట్లు భావించి తిని, తలుపులన్నీ వేసియుండుటచే అది దృశ్యమనుకుంటిని. బాబా తిరిగి ఇట్లు జవాబు చెప్పారు, ప్రవేశించుటకు నాకు వాకిలి అవసరము లేదు, నాకు రూపము లేదు, నేనన్ని చోట్ల నివసించుచున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగియుందురో వారి పనులన్నీయో సూత్రధారినై నేనే నడిపించెదను అన్నారు. మేగుడు వాడాకు తిరిగి వచ్చి బాబా పటము వద్ద గోడపై త్రిశూలాన్ని ఎర్ర రంగుతో గీశాడు. ఆ మరుసటి దినము ఒక రామదాసి భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగాన్ని సమర్పించాడు. అప్పుడే మేగుడు కూడా అచ్చటికి వచ్చాడు. బాబా ఇట్లన్నారు, చూడు శంకరుడు వచ్చినాడు, జాగ్రత్తగా పూజించుము. మేగుడు త్రిశూలమును గీసిన వెంటనే లింగము వచ్చుట చూసి ఆశ్చర్యపోయాడు. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత స్నానము చేసి సాయిని తలుచుకునుచుండగా తన మనోదృష్టి యందు ఒక శివలింగము వచ్చుట కాంచాడు. అతడు ఆశ్చర్యము నుంచి కోలుకోకముందే మేఘశ్యాముడు వచ్చి బాబా తనకు కానుకగా ఇచ్చిన లింగాన్ని చూపించాడు. దీక్షిత్ దానిని చూచి సరిగ్గా అది తన ధ్యానములో కనబడిన దాని వలె ఉన్నదని సంతోషించాడు. కొద్ది రోజులలో త్రిశూలమును వ్రాయుట పూర్తికాగా బాబా మేఘశ్యాముడు చేయుచున్న పెద్ద పటము వద్ద లింగాన్ని ప్రతిష్ఠించాడు. మేఘశ్యామునకు శివుని పూజించుట చాలా ప్రీతి గనుక త్రిశూలమును వ్రాయించి లింగమును ప్రతిష్ఠించుట ద్వారా బాబావాణి యందుండు నమ్మకాన్ని స్థిరపరిచాడు. అనేక సంవత్సరాలు బాబా సేవ చేసి, అనగా పూజ, మధ్యాహ్న సాయంకాల హారతి సేవలు చేసి తుదకు 1912లో మేఘశ్యాముడు కాలధర్మాన్ని చెందాడు. బాబా వాని కళేబరముపై చేతులు చాచి ఇతడు నా నిజమైన భక్తుడు అని విలపించాడు. బాబా తన సొంత ఖర్చులతో బ్రాహ్మణులకు చావుభోజి ఏర్పాటు చేయమన్నాడు. కాకాసాహెబ్ దీక్షిత్ బాబా ఆజ్ఞ నెరవేర్చాడు. శ్రీ సాయినాథాయ నమః. 28వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 29వ అధ్యాయం. ఈ అధ్యాయములు రుచికరములు, ఆశ్చర్యకరములైన మరికొన్ని సాయి కథలున్నాయి. 1916వ సంవత్సరంలో రామదాసి పందాకు చెందిన మద్రాసు భజన సమాజం ఒకటి కాశీయాత్రకు బయలుదేరింది. అందులో ఒక పురుషుడు, అతని భార్య, అతని కుమార్తె, అతని వదిన ఉన్నారు. వారి పేర్లు తెలియవు. మార్గమధ్యమున వారు అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలో సిరిడి అను గ్రామాన సాయి అనే ఒక గొప్ప యోగేశ్వరుడున్నారని, వారు పరబ్రహ్మ స్వరూపులని, ప్రశాంతులని, ఉదార స్వభావులని, భక్తులకు ప్రతిరోజు ద్రవ్యాన్ని పంచిపెట్టిదరని, విద్యావంతుల కళా కుశలతను బట్టి యథోచితంగా సత్కరిస్తారని విన్నారు. ప్రతిరోజు దక్షిణ రూపంగా చాలా డబ్బు వసూలు చేసి దానిని భక్త కొండాజీ కూతురు 3 ఏండ్ల ఆమెనికి 1 రూపాయి, 2 రూపాయల నుంచి 5 రూపాయల వరకు కొందరికి,
జవాలీకి 6 రూపాయలు, ఆమెని తల్లికి 10 రూపాయలు మొదలుకొని 20 రూపాయల వరకు, కొందరు భక్తులకు 50 రూపాయల వరకు బాబా ఇచ్చేవారు. ఇదంతయూ విన్న ఆ భక్త సమాజం వారు సిరిడీకి వచ్చి అచ్చట ఆగి మంచి భజన చేశారు. వారు మంచి మంచి పాటలు పాడారు, కానీ లోపల డబ్బును ఆశిస్తున్నారు. వారిలో 3 పేరాశ గలవారు. యజమానురాలు మాత్రం అట్టి స్వభావం కలది కాదు. ఆమె బాబా యందు ప్రేమ గౌరవాలు పెంచుకున్నది. ఒకనాడు మధ్యాహ్నహారతి జరుగుతుండగా బాబా ఆమె భక్తి విశ్వాసాలకు ప్రీతి చెంది ఆమె ఇష్టదైవం యొక్క దృశ్యాన్ని ప్రసాదించాడు. ఆమెకు బాబా శ్రీరాముని వలె కనిపించాడు, కాని ఇతరులకు మామూలు సాయినాథుని వలె కనిపించాడు. తన ఇష్టదైవాన్ని చూచి ఆమె మనస్సు ఆనందపడింది. కండ్ల నుండి ఆనంద బాష్పాలు కారుచుండగా ఆమె ఆనందంతో ఎలుగెత్తి పాడింది. ఆమె ఆనంద వైఖరికి తక్కిన వారు ఆశ్చర్యపడ్డారు, కాని కారణం తెలుసుకోలేకపోయారు. జరిగినదంతయు ఆమె సాయంకాలం తన భర్తతో చెప్పింది. ఆమె సాయిబాబాలో శ్రీరాముని చూశాను అన్నది. ఆమె అమాయక భక్తురాలగుట చేత శ్రీరాముని చూచుట ఆమె పడిన భ్రమ అని భర్త అనుకున్నాడు. అదంతయూ ఒట్టి చాదస్తమని వెక్కిరించాడు. అందరూ సాయిబాబాని చూడగా ఆమె శ్రీరాముని చూచుట అసంభవం అన్నాడు. ఆమె ఆక్షేపణకు కోపగించలేదు. ఆమెకు శ్రీరామ దర్శనం అప్పుడప్పుడు, తన మనసు ప్రశాంతంగా ఉండినప్పుడు, దురాశలు లేనప్పుడు లభిస్తూనే ఉన్నది. ఈ ప్రకారంగా జరుగుతుండగా ఒకనాటి రాత్రి ఆమె భర్తకు ఒక అద్భుతమైన దృశ్యం ఈ విధంగా కనిపించింది. ఆ కలలో అతడు ఒక పెద్ద పట్టణంలో ఉన్నాడు. అక్కడి పోలీసులు అతన్ని బంధించి ఉన్నారు. తాడుతో చేతులు కట్టి ఒక పంజరాన బంధించారు. పోలీసు వారు తాడు ముడి మరింత బిగించుచుండగా సాయిబాబా పంజరం దగ్గరికి వచ్చి అతనిని చూస్తున్నాడు. బాబాను చూడగానే అతడు, బాబా, నీ కీర్తి విని నీ పాదముల వద్దకు వచ్చి తిని నీవు స్వయముగా ఇచ్చట నిలిచి ఉండగా ఈ ఆపద నాపై బడనేలా అని బాబాని అడిగాడు. బాబా ఇట్లన్నారు, నీవు చేసిన కర్మ ఫలితమును నీవే అనుభవించవలెను. ఆ మాటలు విని అతడు చింతించి, ఈ జన్మలో నాకిట్టి ఆపద వచ్చుటకు నేనేమి పాపము చేయలేదు. బాబా ఇట్లన్నారు, ఈ జన్మములో కాకున్నా గత జన్మలోనేమైనా పాపము చేసి ఉండవచ్చు అనగా అతడు, గత జన్మలో ఏదైనా పాపము చేసి ఉన్నచో మీ సముఖమున దాని నేల నిప్పు ముందర ఎండుగడ్డి వలె దహనము చేయరాదు అని ప్రార్థించాడు. బాబా, నీ కట్టి విశ్వాసము కలదా అని అడుగగా అతడు, కలదు అన్నాడు. బాబా అప్పుడు కండ్లు మూయమన్నాడు. అతడు కండ్లు మూసి తెరిచినంతలో ఏదో క్రింద పడిన పెద్ద చప్పుడయ్యింది. పోలీసు వారు రక్తము కారుచూ పడిపోయి ఉన్నారు. తాను బంధ విముక్తుడై ఉన్నాడు. కానీ అతడు మిక్కిలి భయపడి బాబా వైపు చూచాడు. బాబా నవ్వుతూ, ఇప్పుడు నీవు బాగుగా పట్టుబడితివి, పై ఆఫీసర్లు వచ్చి నిన్ను బంధించెదరు అనగా అప్పుడు అతడు ఇటులు విన్నవించాడు, నీవు తప్ప రక్షించేవారు ఎవరూ లేరు, నన్ను ఎటులైనా కాపాడము. అప్పుడు బాబా వానిని కండ్లు మూయమన్నాడు. వాడట్టు చేసి తిరిగి కనులు తెరిచేలోగా వాడు పంజరము నుండి విడుదలైనట్లు, బాబా పక్కన ఉన్నట్లు కనిపించింది. అతడు బాబా పాదములపై పడ్డాడు. అంతట బాబా ఇట్లన్నారు, ఈ నమస్కారములకు ఇంతకు ముందటి నమస్కారాలకేమైనా భేదము కలదా, బాగా ఆలోచించి చెప్పు అనగా అతడు, కావలసినంత భేదము కలదు స్వామి, ముందటి నమస్కారాలు నీ వద్ద పైకము తీసుకున్నటకు చేశాను, ఈ నమస్కారము నిన్ను దేవునిగా భావించి చేశాను, మరియును నేను కోపముతో నీవు మహమ్మదీయుడివై ఉండి హిందువులను పాడు చేయుచుంటివి అని కూడా అనుకున్నవాడిని. ఆ మాటలు విని బాబా, నీ మనసులో మహమ్మదీయ దేవతలను నమ్మవా అని ప్రశ్నించాడు. అతడు నమ్మనన్నాడు. అప్పుడు బాబా కోపంతో, నీ ఇంటిలో పంజాలేదా, నీవు మొహరం అప్పుడు పూజ చేయుటలేదా, మరియు మీ ఇంటిలో మహమ్మదీయ దేవత యగు కాడ్బీ బీ లేదా, పెండ్లి మొదలగు శుభకార్యములప్పుడు ఆమెను మీరు శాంతింపజేయుటలేదా అని ఆగ్రహించారు. అతడు దీనికంతటికీ ఒప్పుకున్నాడు. అప్పుడు బాబా శాంతించి, నీకింకా ఏమి కావాలి అని అడిగాడు. అతడు, తన గురువగు రామదాసును దర్శించాలన్న కోరిక కలదు అన్నాడు. వెనుకకు తిరిగి చూడమని చెప్పారు బాబా. అతడు వెనుకకు తిరగగానే
అతనికి ఆశ్చర్యం కలుగునట్లు సమర్థ రామదాస స్వామి తన ముందర ఉన్నాడు. వారి పాదములపై పడగానే రామదాసు అదృశ్యుడయ్యాడు. జిజ్ఞాస గలవాడై అతడు బాబాతో ఇట్లన్నాడు, బాబా, మీరు వృద్ధులుగా కనిపించుచున్నారు, మీ వయస్సు మీకు తెలియనా? అనగా అందుకు బాబా, నన్ను ముసలివాడు అనుచున్నావా? నాతో పరిగెత్తి చూడు అంటూ పరుగుతీశాడు. అతడు కూడా వెబ్బడించాడు. ఆ ధూళిలో బాబా అదృశ్యమయ్యారు. వెంటనే అతడు నిద్ర నుండి మేల్కొన్నాడు. మేలుకొనిన వెంటనే స్వప్న దర్శనాన్ని గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. వాని మనోవైఖరి పూర్తిగా మారిపోయింది. బాబా గొప్పతనాన్ని గ్రహించాడు. అటు పిమ్మట వాని సంశయ వైఖరి, పేరాశ పూర్తిగా తొలగింది. బాబా పాదములపై అసలైన భక్తి మనసున ఉద్భవించింది. ఆ దృశ్యం ఒక స్వప్నమే కాని అందుగల ప్రశ్నోత్తరములు చాలా ముఖ్యమైనవి, రుచికరమైనవి. ఆ మరుసటి ఉదయం అందరూ మసీదులో హారతి కొరకు గుమికూడి ఉండగా అతనికి బాబా 2 రూపాయలు విలువగల మిఠాయిని, 2 రూపాయల నగదు ఇచ్చి ఆశీర్వదించాడు. అతనిని మరికొన్ని రోజులు ఉండమని కోరాడు. చివరకు అతనిని బాబా ఆశీర్వదించి ఇట్లన్నారు, అల్లా నీకు కావలసినంత డబ్బునిచ్చును, నీకు మేలు చేయును. అతనికచ్చట ఎక్కువ ధనము దొరకలేదు, కానీ అన్నింటికంటే మేలైన వస్తువు దొరికింది. అది ఏ బాబా ఆశీర్వాదం. ఆ తర్వాత ఆ భజన సమాజమునకు ఎంతో ధనము లభించింది. వారి యాత్ర కూడా జయప్రదంగా సాగింది. వారికి ఎట్టి కష్టాలు ప్రయాణ మధ్యమున కలగలేదు. అందరూ క్షేమంగా ఇల్లు చేరారు. వారు బాబా పలుకులు, ఆశీర్వాదములు, వారి కటాక్షములు చే కలిగిన ఆనందము గురించి మనసున చింతించి సంతోషించేవారు. తన భక్తులను వృద్ధి చేయుటకు, వారి మనస్సులను మార్చుటకు బాబా అవలంబించే మార్గాలలో ఇది ఒకటి. బాబా ఇప్పటికీ ఈ మార్గాలను అవలంబించుచున్నారు. టెండూల్కర్ కుటుంబం. బాంద్రాలో టెండూల్కర్ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలోని వారందరూ బాబా యందు భక్తి కలిగి ఉండేవారు. సావిత్రీబాయి టెండూల్కర్ శ్రీ సాయినాథ భజనమాల అనే మరాఠీ గ్రంథాన్ని 800 అభంగాలు పదాలతో ప్రచురించింది. దానిలో సాయిలీలలు అన్నీ వర్ణించబడ్డాయి. బాబా యందు శ్రద్ధాభక్తులు గలవారు దానిని తప్పక చదవాలి. వారి కుమారుడు బాబు టెండూల్కర్ వైద్య పరీక్షకు కూర్చునవలెనని రాత్రింబగళ్ళు కష్టపడి చదువుచుండేవాడు. అతడు కొందరు జ్యోతిష్యులను సలహా కోరాడు. వారు అతని జాతకాన్ని చూసి ఈ సంవత్సరం గ్రహాలు అనుకూలంగా లేవని చెప్పారు. కనుక ఆ మరుసటి సంవత్సరం పరీక్షకు కూర్చునవలెనని, అట్లు చేసినచో తప్పక ఉత్తీర్ణుడు వగుదు అని చెప్పారు. ఇది విని అతని మనస్సుకు విచారం, అశాంతి కలిగింది. కొన్ని దినముల తర్వాత అతని తల్లి సిరిడీకి పోయి బాబాను దర్శించింది. ఆమె బాబాకు అనేక విషయములతో పాటు తన కొడుకు విచారగ్రస్తుడైన సంగతి కూడా చెప్పింది. ఇది విని బాబా ఆమెతో ఇట్లు పలికారు, నా యందు నమ్మకముంచి జాతకములు, వాని ఫలితములు, సాముద్రిక శాస్త్రములు పలుకులన్నీ ఒక పక్కకు త్రోసి తన పాఠములు చదువుకొనమని చెప్పుము. శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము. అతడు ఈ సంవత్సరము తప్పక ఉత్తీర్ణుడగును. నాయందే నమ్మకముంచుమనము, నిరుత్సాహము చెందవద్దనము అని పలుకుగా ఆ తల్లి ఆనందంతో ఇంటికి వచ్చి బాబా సందేశాన్ని కొడుక్కు వినిపించింది. అతడు శ్రద్ధగా చదివాడు, పరీక్షకు కూర్చున్నాడు. వ్రాత పరీక్షలో బాగుగా వ్రాశాడు, కాని సంశయములో మునిగి ఉత్తీర్ణుడగుటకు కావలసిన మార్కులు రావు అనుకున్నాడు. కావున నోటి పరీక్షకు కూర్చుననిష్టపడలేదు. కాని పరీక్షకులు అతని వెంటపడ్డారు. వ్రాత పరీక్షలో ఉత్తీర్ణుడైనాడు కనుక ఇంటర్వ్యూకు రావలేనని పరీక్షాధికారి కబురు పెట్టాడు. ఇట్లు ధైర్యవచనము విని అతడు పరీక్షకు కూర్చుని 2 ఉత్తీర్ణుడయ్యాడు. గ్రహములు వ్యతిరేకంగా ఉన్నను బాబా కటాక్షముచే ఆ సంవత్సరము పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. సంశయములు, కష్టములు మన భక్తిని స్థిరపరచుడకు మనలను చుట్టుముట్టును, మనలను పరీక్షించును. పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మన కృషి సాగించినచో మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును. ఈ విద్యార్థి తండ్రి రఘునాథరావు బొంబాయిలో ఒక విదేశీ కంపెనీలో కొలువు చేసేవాడు.
వృద్ధాప్యం వల్ల సరిగ్గా పనిచేయలేక సెలవు పెట్టి విశ్రాంతి తీసుకుంటున్నాడు. సెలవు కాలములో అతని స్థితి మెరుగుపడలేదు, కావున సెలవు పొడిగించవలననుకున్నాడు. లేదా ఉద్యోగం నుండి విరమించుకునట నిశ్చయమని తోచింది. కంపెనీ మేనేజరు అతనికి పింఛను ఇచ్చి ఉద్యోగ విరమణ చేయించవలనని నిశ్చయించాడు. మిక్కిలి నమ్మకంతో చాలా కాలం తమ వద్ద ఉద్యోగము చేసినవాడు కనుక ఎంత పింఛను ఇవ్వాలో అని ఆలోచిస్తూ ఉన్నారు. అతని వేతనము ఆ రోజుల్లో నెలకు 150 రూపాయలు. పింఛను అందులో సగము అనగా 75 రూపాయలైనా ఇవ్వవలెను. కానీ 75 రూపాయలు కుటుంబం యొక్క ఖర్చులకు సరిపోదు. కాబట్టి ఈ విషయమై వారందరూ ఆతృతతో నుండిరి. తుది నిర్ణయమునకు 15 రోజుల ముందు టెండూల్కర్ భార్యకు బాబా స్వప్నంలో కనిపించి, 100 రూపాయలు పింఛను ఇచ్చిన బాగుండుననుకుందును, అది నీకు తృప్తికరమా అని అడిగారు. ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా నన్నేలా అడిగదవు, మేము నిన్నే విశ్వసించి ఉన్నాము, మీ చిత్తము వచ్చినట్లు చేయము అన్నది. బాబా 100 రూపాయలు అనినను అతనికి 10 రూపాయలు అధికంగా అనగా 110 రూపాయలు పింఛను లభించింది. తమ భక్తులపై బాబా ఇట్టి విచిత్రమైన ప్రేమానురాగాలు ప్రదర్శించేవారు. కెప్టెన్ హాటే బికానేరులో ఉండేవారు. అతడు బాబాకు కూర్చుభక్తుడు. ఒకనాడు బాబా అతని స్వప్నంలో కనిపించి, నన్ను మరిచితివా అన్నారు. హాటే వెంటనే బాబా పాదములు పట్టుకుని, బిడ్డ తల్లిని మరిచినచో అదెట్లు బ్రతుకును అనుచూ తోటలోనికి పోయి తాజా చిక్కుడుగాయలు తెచ్చి స్వయం పాకమును దక్షిణను బాబాకు అర్పించుచుండగా అతడు మేల్కొన్నాడు. ఇదంతయో స్వప్నమనుకున్నాడు. ఈ వస్తువులన్నింటినీ షిరిడీ సాయిబాబా వద్దకు పంపాలని నిశ్చయించుకున్నాడు. కొన్ని దినముల తర్వాత గ్వాలియర్ వెళ్ళాడు. అక్కడ 12 రూపాయలు మనీయార్డర్ ద్వారా బొంబాయిలోనున్న తన స్నేహితునికి పంపి, అందులో 2 రూపాయలతో స్వయం పాకము వస్తువులు చిక్కుడుకాయలు కొని 10 రూపాయలు దక్షిణగా సమర్పించవలనని వ్రాశాడు. ఆ స్నేహితుడు షిరిడీకి పోయి కావలసిన సామానులు కొన్నాడు, కానీ చిక్కుడుకాయలు దొరకలేదు. కొంచెం సేపటికి ఒక స్త్రీ తలపై చిక్కుడుకాయల గంపను పెట్టుకుని వచ్చింది. అతడు చిక్కుడుకాయలు కొని స్వయం పాకము సిద్ధము చేసి కెప్టెన్ హాటే పక్షమున దానిని బాబాకు అర్పించాడు. నిమోన్కర్ మరుసటి దినము అన్నము కూర చేసి బాబాకు అర్పించాడు. బాబా భోజనం చేయనప్పుడు అన్నము ఇతర పదార్థాలను మాని చిక్కుడుకాయ కూరను తిన్నాడు. ఈ సంగతి స్నేహితుని ద్వారా తెలుసుకున్న హాటే సంతోషానికి అంతులేకుండా పోయింది. ఇంకొకసారి హాటేకు తన ఇంటిలో బాబా తాకి పవిత్రమునర్చిన రూపాయిని ఉంచాలి అనే కోరిక కలిగింది. షిరిడీకి పోవు స్నేహితుడొకడు తటస్థపడగా వారి ద్వారా హాటే రూపాయి పంపాడు. ఆ స్నేహితుడు షిరిడీ చేరి బాబాకు నమస్కరించిన పెదప తన గురుదక్షిణ వసంగాడు. బాబా దానిని జేబులో వేసుకున్నాడు. తర్వాత హాటే ఇచ్చిన రూపాయిని ఇవ్వగా బాబా దానివైపు బాగా చూసి తన కుడి చేతి బొటనవ్రేలుతో పైకెగరవేసి ఆడుకుని ఆ స్నేహితునితో ఇట్లన్నాడు, దీనిని దాని యజమానికి ఊదీ ప్రసాదముతో కూడా ఇచ్చివేయము, నాకేమీ అక్కరలేదని చెప్పుము, శాంతముగా సంతోషంగా ఉండుమనుము అన్నారు. ఆ స్నేహితుడు గ్వాలియర్ తిరిగి వచ్చాడు. హాటేకు బాబా పవిత్రము చేసిన రూపాయి ఇచ్చి జరిగినదంతయో చెప్పాడు. ఈసారి హాటే మిక్కిలి సంతృప్తి చెందాడు. బాబా సద్బుద్ధి కలుగజేసినని గ్రహించాడు. మనఃపూర్వకంగా కోరుటచే బాబా తన కోరికను యథాప్రకారం నెరవేర్చినని సంతోషించాడు. మరొక కథతో ఈ అధ్యాయాన్ని ముగిద్దాం. వామన నార్వేకర్ అనే అతడు బాబాను మిక్కిలి ప్రేమించేవాడు. ఒకనాడు అతడు 1 రూపాయిని తెచ్చాడు. ఆ రూపాయిపై ఒక ప్రక్క సీతారామ లక్ష్మణులు, ఇంకొక ప్రక్క భక్త ఆంజనేయుడు ఉన్నారు. అతడు దానిని బాబా చేతికిచ్చాడు. బాబా దానిని తాకి పవిత్రమునర్చి ఊదీ ప్రసాదంతో తనకివ్వవలెనని అతని కోరిక. కాని బాబా దానిని వెంటనే జేబులో వేసుకున్నాడు. శ్యామ నార్వేకర్ ఉద్దేశాన్ని తెలుపుచు దానిని తిరిగి ఇచ్చివేయమని బాబాని వేడుకున్నాడు. బాబా ఇట్లన్నారు, దీని నేల అతనికి ఇవ్వవలెను, దీనిని మనమే ఉంచుకుందుము, అతడు 25 రూపాయలు తిరిగిచ్చినచో దీనిని వానికిచ్చెదము అన్నారు. ఆ రూపాయి కొరకు వామనరావు 25 రూపాయలు వసూలు చేసి బాబా ముందర పెట్టెను. బాబా ఇట్లనెను,
ఆ నాణ్యము విలువ 25 రూపాయల కంటే ఎంతో ఎక్కువ. శ్యామ, ఈ రూపాయిని తీసుకునుము, మన కోశములో దీని నుంచుము, దీనిని నీ పూజామందిరంలో పెట్టి పూజించుకునుము. బాబా ఎందులకి మార్గమును అవలంబించారో అడుగుటకు ఎవరికి ధైర్యం లేదు. ఎవరికి ఏది క్షేమమో బాబాకే తెలియను. శ్రీ సాయినాథాయ నమః. 29వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 30వ అధ్యాయము. ఈ అధ్యాయములో బాబా సిరిడీకి ఈడ్చిన ఇద్దరి భక్తుల వృత్తాంతాన్ని చెప్పుకుందాం. దయామయుడు భక్త వత్సలుడగు శ్రీ సాయికి నమస్కారం. వారు దర్శన మాత్రముననే భవసాగరమును తరింపజేసి మన ఆపదలను బాపుతారు. వారు నిర్గుణ స్వరూపులైనను భక్తులు కోరుటచే సగుణ స్వరూపాన్ని వహించారు. భక్తులకాత్మ సాక్షాత్కారము కలిగించుటే మహాత్ముల కర్తవ్యము. అది యోగీశ్వరుడైన సాయినాథునికి ముఖ్య తమమైనది, తప్పనిసరి అయినది. వారి పాదములనాశ్రయించిన వారి పాపములన్నీ నశిస్తాయి. అట్టి వారి ప్రగతి నిశ్చయము. వారి పాదములు స్మరించుచు పుణ్యక్షేత్రముల నుండి బ్రాహ్మణులు వచ్చి వారి సన్నిధిలో వేదశాస్త్రములు పారాయణ చేసి గాయత్రీ మంత్రాన్ని జపించెదరు. దుర్బలులము పుణ్యహీనుల మొగుటచే భక్తి అనగా ఏమిటో మనకు తెలియదు. ఇతరులు మనలను విడిచిపెట్టినప్పటికీ బాబా మాత్రము మనలను విడువడు. వారి కృపకు పాత్రులైన వారు కావలసినంత శక్తి, జ్ఞానము, నిత్యానిత్య వివేకములను పొందెదరు. భక్తుల కోరికలను పూర్తిగా గ్రహించి సాయి వాటిని నెరవేరుస్తాడు. అందుచేత ఎవరికి కావలసినవి వారు పొంది కృతజ్ఞతతో నుంటారు. కాని మేము వారికి సాష్టాంగ నమస్కారము చేసి వేడుకొనెదము, మా తప్పులన్నీయూ క్షమించి సాయి మా ఆరాటములన్నీయూ బాపుగాక. కష్టముల పాలై సాయిని విధంగా ప్రార్థించువారి మనస్సు శాంతించి బాబా కటాక్షముచే వారు సంతృప్తి చెందెదురుగాక. దయా సముద్రుడగు సాయి కటాక్షించుటచే హేమాడ్ పంతు ఈ గ్రంథాన్ని వ్రాయగలిగానని చెప్పుకున్నాడు. లేకున్నచో తనకు గల యోగ్యత ఎంత? ఎవరు ఇంత కఠినమైన పనికి పూనుకొనగలరు? శ్రీ సాయి ఈ భారమంతయు వహించుటచే హేమాడ్ పంతుకు కష్టము కాని శ్రమ కాని కానరాకుండెను. తన వాక్కును కలమును కూడా ప్రేరేపించుటకు శక్తివంతమగు జ్ఞానమనే వెలుతురుండగా అతడు సంశయము గాని ఆరాటము గాని పొందనేల. అతడు వ్రాసిన ఈ పుస్తక రూపమున శ్రీ సాయి అతని సేవను గైకొన్నాడు. ఇది అతని గత జన్మల పుణ్య పరంపరచే ప్రాప్తించింది. కావున అతడు అదృష్టవంతుడనియు పుణ్యాత్ముడనియు అనుకున్నాడు. ఈ క్రింది చెప్పబోవు కథ సాధారణ కథ కాదు, స్వచ్ఛమైన అమృతము. దీనిని ఎవరు త్రాగెదరో వారు సాయి మహిమను, సర్వాంతర్యామిత్వమును తెలుసుకునిదరు. వాదించువారు, విమర్శించువారు ఈ కథలను విననక్కర్లేదు. దీనికి కావలసినది అంతులేని ప్రేమ, భక్తి. వివాదము కాదు. జ్ఞానులు, భక్తి విశ్వాసములు గలవారు లేదా యోగుల సేవకులనుకునివారు ఈ కథలను ఇష్టపడి మెచ్చుకుంటారు. తదితరులు కాకమ్మ కథలనుకుంటారు. అదృష్టవంతులైన సాయి భక్తులు సాయి లీలలను కల్పతరువుగా భావిస్తారు. ఈ సాయి లీలామృతమును తాగినచో అజ్ఞానులకు జన్మరాహిత్యం కలుగుతుంది, గృహస్థులకు సంతృప్తి కలుగుతుంది, ముముక్షువులకి ఇది సాధనగా ఉపకరిస్తుంది. ఇక ఈ అధ్యాయములోని కథను ప్రారంభిద్దాం. నాసిక్ జిల్లా వణిలో కాకాజీ వైద్య అనువాడు ఉన్నాడు. అతడు అతడ సప్తశృంగీ దేవతకు పూజారి. అతడు అనేక కష్టాలు పాలై మనశ్శాంతిని పోగొట్టుకుని చెంచల మనస్కుడయ్యాడు. అట్టి పరిస్థితులలో ఒకనాటి సాయంకాలం తన ఇష్టదేవతాలయానికి పోయి తనను ఆందోళన నుండి కాపాడమని హృదయపూర్వకంగా వేడుకున్నాడు. అతని భక్తికి దేవత సంతోషించి ఆనాటి రాత్రి అతనికి స్వప్నాన కనిపించింది. భక్త, నీవు వెంటనే బాబా వద్దకు పొమ్ము, నీ మనస్సు శాంతి వహిస్తుంది అన్నది. ఈ బాబా ఎవరో దేవినడిగి తెలుసుకున్నటకు కాకాజీ ఉత్సాహపడ్డాడు. కానీ ఇంతలోనే అతనికి మెలకు వచ్చింది.
ఈ బాబా ఎవరై ఉండవచ్చునానని అతడు యోచించాడు. కొంతసేపు ఆలోచించిన పిమ్మట ఈ బాబా త్రయంబకేశ్వరుడైన శివుడు కావచ్చునని అతడు ఆ పుణ్యస్థలమైన త్రయంబకానికి వెళ్ళాడు. అచ్చట 10 రోజులున్నాడు. అక్కడున్నంతకాలము వేకువజామునే స్నానము చేసి రుద్రమంత్రాన్ని జపించుచు అభిషేకాన్ని తదితర పూజలను పూర్తి చేశాడు. అయినప్పటికీ మునుపటి వలనే అశాంత మనస్కుడుగా ఉన్నాడు. పిమ్మట సుగ్రామమునకు తిరిగి వచ్చి దేవతను తిరిగి వేడుకున్నాడు. ఆ రాత్రి ఆమె స్వప్నంలో కనిపించి ఇట్లు పలికినది: అనవసరంగా త్రయంబకేశ్వరం ఎందుకు వెళ్ళినావు? బాబా అనగా సిరిడీ సాయిబాబా అని నా అభిప్రాయము అన్నది. సిరిడీ పోవుటెట్లు, ఎప్పుడు పోవలను, బాబాను చూచుటెట్లు అని కాకాజీ మనోవ్యాకులత పొందేవాడు. ఎవరైనా యోగీశ్వరుని చూడవలని అనుకున్నచో ఆ యోగియేగాక దైవము కూడా అతని కోరికను నెరవేర్చుటకు సహాయపడును. యథార్థముగా యోగియు భగవంతుడును ఒకరే. వారిలో ఏదియూ భేదం లేదు. ఎవరైనా తనకు తానుగా యోగిని దర్శించాను అన్న మాట ఉత్త బూటకము. యోగి సంకల్పించనది వారిని చూడగలుగు వారెవ్వరూ లేరు. యోగి ఆజ్ఞ లేనిదే చెట్టు ఆకు కూడా కదలదు. యోగి దర్శనానికి భక్తుడు ఎంత వేదన పడును, ఎంత భక్తి విశ్వాసములు చూపును, అంత త్వరగానో బలంగానో అతని కోరిక నెరవేరును. దర్శనమునకై ఆహ్వానించువాడే వచ్చువానికి స్వాగత సన్నాహములునర్చును. కాకాజీ విషయంలో అట్లే జరిగింది. కాకాజీ సిరిడీకి పోవుటకు ఆలోచించుచుండగా ఒక అతిథి అతనిని సిరిడీకి తీసుకుని పోవుటకు అతనింటికే వచ్చాను. అతడింకెవరో కాదు, బాబాకు ముఖ్య భక్తుడైన శ్యామాయే. శ్యామ ఆ సమయాన వణీకి ఎట్లు వచ్చానో చూద్దాం. శ్యామ బాల్యంలో జబ్బు పడినప్పుడు అతని తల్లి తమ గృహదేవత యొగు వణీలోని సప్తశృంగికి, జబ్బు నయము కాగానే నీ దర్శనమునకు వచ్చి బిడ్డను నీ పాదములపై పెట్టెదనని మొక్కుకున్నది. కొన్ని సంవత్సరముల పిమ్మట ఆ తల్లి కుచములపై తామర లేచి ఆమె మిక్కిలి బాధపడింది. తనకు నయమైనచో 2 వెండి కుచములు సమర్పించదనని అప్పుడింకొక మొక్కు మొక్కింది. కాని కాలాంతరంలో ఈ 2 మొక్కులు కూడా ఆమె చెల్లించలేదు. ఆమె చనిపోవునప్పుడు ఈ సంగతి శ్యామాకు చెప్పి 2 మొక్కులు చెల్లించు భారం అతనిపై వేచి ఆమె మృతి చెందింది. శ్యామ కొన్నాళ్లకు ఆ మొక్కులను పూర్తిగా అమరిచాడు. ఇట్లు 30 సంవత్సరాలు గడిచాయి. అప్పట్లో సిరిడీకి ఒక పేరు పొందిన జ్యోతిష్కుడు వచ్చి నెల దినములచట మకాం చేశాడు. అతడు శ్రీమాన్ బూటీ మొదలగు వారికి చెప్పిన భవిష్యత్తు సంతృప్తికరంగా ఉండడంతో శ్యామ తమ్ముడు బాపాజీ జ్యోతిష్య పండితుని సంప్రదించాడు. అతని తల్లి మొక్కులు చెల్లించకపోవటచే వారికి కష్టములు సప్తశృంగీ దేవత వల్ల కలుగుతున్నాయని చెప్పాడు ఆ జ్యోతిష్యుడు. బాపాజీ ఈ సంగతి శ్యామకు తెలియపరిచాడు. అప్పుడు శ్యామకు సర్వము జ్ఞాపకం వచ్చింది. ఇక ఆలస్యము చేసినచో హానికరమని ఎంచి శ్యామ ఒక కంసాలిని పిలిచి 2 వెండి కుచములు చేయించాడు. మసీదుకు పోయి బాబా పాదములపై పడి ఆ 2 కుచములను బాబా పాదములపై పెట్టి తన తల్లి మృక్కులను చెల్లవేయమని, బాబాయే తన సప్తశృంగి దేవత యొగుడచే వాని నామోదించమని వేడుకున్నాడు. అందుకు బాబా అంగీకరించక, నీవు స్వయముగా పోయి సప్తశృంగి దేవతకు మొక్కులు చెల్లించమని బాబా నిర్బంధించాడు. బాబా ఊదీని ఆశీర్వాదాన్ని పొంది శ్యామ వణీ పట్టణానికి బయలుదేరాడు. పూజారి ఇల్లు వెదుకుచూ తుదకు కాకాజీ ఇల్లు చేరాడు. అప్పుడు కాకాజీ సిరిడీకి పోవలనన్న గొప్ప కుతూహలంతో ఉన్నాడు. అట్టి సమయంలో శ్యామవారింటికి వెళ్ళాడు. ఇది ఎంత ఆశ్చర్యకరమైన కలయికయో చూడండి. మీరెవ్వరు, ఎచ్చట నుండి వచ్చినారని కాకాజీ అడిగాడు. మాది సిరిడి, నేను సప్తశృంగికి మొక్కు చెల్లించుటకిక్కడికి వచ్చినానని శ్యామ బదులు చెప్పాడు. సిరిడీ నుంచి వచ్చినని తెలియగాని శ్యామను కాకాజీ కౌగిలించుకున్నాడు. ప్రేమతో మైమరిచిపోయాడు. వారు సాయి లీలల గురించి ముచ్చటించుకున్నారు. శ్యామ మృక్కులన్నీయో చెల్లించిన పిమ్మట వారిద్దరూ సిరిడీకి బయలుదేరారు. సిరిడీ చేరగానే కాకాజీ మసీదుకు పోయి బాబాను చూచి వారి పాదములపై పడ్డాడు. అతని కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. అతని మనస్సు శాంతించింది.
సప్తశృంగీ దేవత స్వప్నంలో తెలియపరిచిన రీతిగా బాబా అను చూడగా అని అతని మనసులోని చంచలత్వమంతయు పోయి ప్రశాంతి వహించింది. కాకాజీ తన మనసులో ఇట్లనుకున్నాడు, ఏమి ఈ అద్భుత శక్తి, బాబా ఏమీయూ పలుకలేదు, ఉత్తర ప్రత్యుత్తరములు కూడా జరుపలేదు, ఆశీర్వచనములనైనా ఇవ్వలేదు, కేవలం వారి దర్శనమే సంతోషానికి కారణమయ్యింది, వారి దర్శన మాత్రముననే నా మనశ్చాంచల్యము పోయినది, అంతరంగమున ఆనందం ఉద్భవించినది, ఇదియే దర్శన భాగ్యము. అతడు తన దృష్టి సాయినాథుని పాదములపై పెట్టాడు. అతని నోట మాట రాలేదు. బాబా లీలలు విని అతని సంతోషానికి అంతులేకుండా పోయింది. బాబాను సర్వస్య శరణాగతి వేడాడు. తన వేదనను బాధలను మరిచాడు, స్వచ్ఛమైన ఆనందాన్ని పొందాడు. అక్కడ 12 రోజులు సుఖంగా ఉండి తుదకు బాబా వద్ద సెలవు తీసుకుని వారి ఊదీ ప్రసాదాన్ని ఆశీర్వచనాన్ని పొంది ఇల్లు చేరాడు. తెల్లవారుజామున వచ్చిన స్వప్నము నిజమగునని అంటారు, ఇది సత్యమే కావచ్చు. కాని బాబా స్వప్నములకు కాల నియమము లేదు. ఒక ఉదాహరణ, ఒకనాడు సాయంకాలం బాబా కాకాసాహెబ్ దీక్షితును రహతాకి పోయి చాలా రోజుల నుండి చూడకుండుడచే కుశాల్ చందను తీసుకుని రమ్మన్నాడు. ఒక టాంగాను తీసుకుని కాకా రహతా బయలుదేరాడు. కుశాల్ చందను కలుసుకుని బాబా చెప్పిన వార్తను అందజేశాడు. దీనిని విని కుశాల్ చంద్ ఆశ్చర్యపడ్డాడు. తాను మధ్యాహ్న భోజనానంతరము నిద్రపోవుచుండగా తనకు స్వప్నంలో బాబా కనబడి వెంటనే సిరిడీ రమ్మన్నాడని, అతడు సిరిడీ పోవుటకు ఆతృతతో ఉన్నానని చెప్పాడు. తన గుర్రము అతడ లేకుండడచే తన కుమారుని బాబాకు ఈ సంగతి తెలుపుటకై పంపాడు. కుమారుడు ఊరు బయటకు పోవుసరికి దీక్షిత టాంగాను తీసుకుని వచ్చాడు. కుశాల్ చందును తీసుకుని రావలసిందని బాబా దీక్షితునికి చెప్పుటచే ఇద్దరూ టాంగాలో కూర్చుని సిరిడీకి చేరారు. కుశాల్ చందు బాబాని దర్శించాడు. అందరూ సంతోషించారు. బాబా ప్రదర్శించిన ఈ లీలను చూచి కుశాల్ చందు ఆనందించాడు. ఒకనాడు బొంబాయిలో నుండి పంజాబీ బ్రాహ్మణుడు రామ్లాల్ అనువాడు ఒక స్వప్నాన్ని గాంచాడు. ఆ స్వప్నములో బాబా కనబడి సిరిడీకి రమ్మన్నాడు. బాబా వానికి మహంతువలే కనిపించాడు. కానీ అతనికి వారి ఎచ్చటగలరో కూడా తెలియదు. వారెక్కడ ఉన్నా వెతికి వారిని చూడవలనని మనసులో నిర్ణయించుకున్నాడు. కాని చిరునామా తెలియకుండుడిచి ఏమీ చేయుటకు పాలుపోలేదు. ఎవరినైనా మనము పిలిచినచో వచ్చువారి కొరకు కావలసినవన్నీ మనము సమకూర్చడము. ఈ విషయంలో కూడా బాబా అట్లే జరిపాడు. అతడు ఒకనాడు సాయంకాలం వీధిలో పోవుచుండగా ఒక దుకాణంలో బాబా ఫోటోను చూచాడు. స్వప్నంలో చూసిన మహంతు ముఖ లక్షణములు ఈ పటములో ఉన్నవానితో సరిపోయింది. విచారించగా ఆ పటము సిరిడీ సాయిబాబాదని తెలిసింది. అతడు వెంటనే సిరిడీకి పోయి అచ్చటనే తన అంత్యకాలం వరకు నివసించాడు. ఈ విధంగా బాబా తన భక్తులకు దర్శనమిచ్చుటకై సిరిడీకి తీసుకుని వచ్చేవారు. వారి ఇహపరాల కోరికలను నెరవేర్చేవారు. శ్రీ సాయినాథాయ నమః. 30వ అధ్యాయము సంపూర్ణము. 4వ రోజు పారాయణము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.